Hi, hi, darling. Hi, thanks so much, Mrs. Pratt. రే బస్ వచ్చేస్తుందిరా, వాడు ఎట్లయినా వచ్చేస్తాడు రా, ఈ బస్ మిస్ అవుతాడా చూడు, ఎట్లయినా వచ్చేస్తాడు. రే రాజుగారు రా. ఇదిగో పొట్టికాండట్రు, ఈ గోళ్ళ నీ ఏలు వినపడదు కానీ నువ్వు గట్టిగారు, నువ్వు ఎక్కడ ఇస్తే అక్కడ ఆపుతాను. ఇదిగో బట్టతల డ్రైవరు, ఈ మందులో కుదరదు కానీ ఎక్కడ బస్ స్టాప్ ఉంటే అక్కడ ఆపేసుకో. కండక్టర్ ఏలేసుకో, బస్ స్టాప్ వస్తుంది. ఎక్కడెక్కడ బస్ స్టాప్ ఉంది బాబు? ఆ దగ్గర ఉంది కదయ్యా, వాడదాం. అంటే యూజ్ ఎంత్రోనా? కాదు, త్రో ఇన్ యూజ్. ఫ్రెండ్స్, మూడు పర్లాంగులు చుట్టూ తిరిగి వెళ్ళాలనుకున్న వాళ్ళు బస్లో ఉండండి, షార్ట్ కట్ లైక్ చేసే వాళ్ళు నాతో రండి. కమ్ ఆన్. అసలు వీళ్ళు స్టూడెంట్సా మంకీసా? మీ సెల్లెలు కూడా ఈ కాలేజీలోనే చదివేది? రైట్ రైట్. మోరల్ సైన్స్ అంటే నీతి శాస్త్రం. ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం. అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకుని వారానికి ఒకసారి ఈ క్లాస్ పీకుతుంటానన్నమాట. ఈరోజు టాపిక్ వ్యక్తిత్వము వికాసము. వ్యక్తిత్వము వికాసము, ఇది మెయిన్ టాపిక్ అనమాట. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది, అదేంటంటే ధూమపానము దుర్గుణము. ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా మీద మీకు చిన్న భక్తి, కాస్తంత గౌరవం, చెప్తాడు మర్యాదను. అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టే, ఈ అగ్గి పెట్టే, ఇక్కడ పెట్టే. ఇప్పుడు చెప్పండి, మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో, మర్యాద ఎంత పడిపోయిందో, భక్తి ఎంత బద్దలైందో ముందు ముందు మీకు అన్నమాట. అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను. ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశల వారీగా చేసి చూపిస్తారన్నమాట. కింద పడిపోయిందే, ఏం పర్వాలేదు, ఇంకో సిగరెట్ తీసుకుంటా, లెసన్ మాత్రం కంటిన్యూ చేస్తా. ఇది రెండో సిగరెట్. ఒకప్పుడు నన్ను అందరూ నారదులు అనేవారు. ఎందుకో తెలుసా? నేను వస్తుంటే నాకంటే ముందు పొగ వచ్చేది, అంత చేసిపోకండి అన్నమాట. ఏంటో నాకు అర్థం కాదు, సిగరెట్ పొగ పడకపోతే చెవులు మూసుకుంటారండి, ముక్కులు మూసుకోవాలి కానీ అర్థం లేకున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్. స్టూడెంట్స్ మస్ట్ బి క్రేజీ. ధూమపానం అలుపు తెలియని పందెపు గుర్రాలం.
కుర్రాళ్ళం కుర్రాళ్ళం ఏదుకు తెలియని ఊరికే సాయెళ్ళం. పదం కలిపిన మే మే, రథం కదిపిన మే మే, పగురు మోతలం పడుచు కోతలం మే మే నంట, ఆకాశం సంద్రం అవధులు కావంట. కుర్రాళ్ళం కుర్రాళ్ళం ఏ అల్పు తెలియని పందిపు గుర్రాళం. కుర్రాళ్ళం కుర్రాళ్ళం ఏ అదుపు తెలియని ఊరికే సలగెళ్ళం. ఇవన్నీ తుడిపేసుకుంటూ ఇలా వచ్చి నా రూమ్ లో ఫినిష్ అయ్యాను. ఇప్పటి వరకు మీరు ఏ బూతులు అయితే రాశారో అవి మీ చేతులతోనే చెరిపేసి జీవితంలో ఇంకెవరి మీద రాయకూడదనేటువంటి బాధ్యత నాయనా రాజ్ నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు ఏం చేస్తావు ఏమో ఆ తర్వాత నీ ఇష్టం. పని చూడరా దేశీ, ఈ కాలేజీలో నాకున్న పరువు నిలబెడతావు తగలబెడతావు, నిలబెట్టి తగలబెడతావు, నీ చేతుల్లో పెడుతున్నా. ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కడు ప్రతి యువతి You like it? Come, let's go. రాజ్ అది గుడ్రా.
హలో, షీఈ్ మై సిస్టర్ కీర్తన. చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగింది. ఇండియా మీద ఉన్న ప్రేమతో మై ఇండియా మదర్ ఇండియా పాలసీ మీద ఇక్కడికి వచ్చి మా కాలేజీలో చదవాలనుకుంది. చదువుతుంది, పాస్ అవుతుంది, గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఎనీ డౌట్? చాలా డౌట్లు ఉన్నాయండి. పొద్దున్నే అమ్మగారిని తీసుకుని కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదండి. ఆవిడ గారు లోపల పంపించి నేను అటెళ్ళి ఇటు వచ్చానండి. ఆవిడ గారు మాయం ఎక్కడికి వెళ్ళారో డౌట్ అండి. ఏదో పని మీద బయటకు వెళ్ళి ఉంటుంది, దానికి డౌట్ ఎందుకు? పొద్దున్న మీ ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది కదండి, అది యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉందండి. లోపల ఫుడ్ మాత్రం మాయం, ఎవరు తిన్నారో డౌట్. ఎవరికో ఆకలి తింటాడు, దాని డౌట్. సరేనండి, ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారో అన్నారండి. దానికి నువ్వేమన్నావు? ఇప్పుడు మీ కోపం రాదంటే కోపండి. అసలు కోపడ మనిషి నేను ఎంత శాంతమూర్తిలో కార్యక్రమం అంతా తెలుసు కదా. నా కోపండి, మైక్రోఫోన్ తీసుకొచ్చి క్లాస్ టు క్లాస్ పిలిచి మెయిన్ గారి సెక్రెటరీ ఉన్నారు కదా, ఆ పని చేయవు. దిష్టి బొమ్మలా నిలబడతావు. వెళ్ళా వెళ్ళా పంచుడు. ఫైనల్ స్టూడెంట్స్ ఏదో అన్నారంట, వీడు వచ్చి ఆ విషయం నా చెవిలో చెప్తున్నాడు. ఏంటండి అలా అరుస్తారు? రాత్రి ఎంతవరకు పనిచేసాం? రాత్రి 3 గంటల వరకు పనిచేసాం. పని ఎంతవరకు వచ్చింది? మొత్తం అయిపోయింది. మెయిన్ కనెక్షన్ అక్కడేస్తే సరిపోతుంది. అక్కడ చెప్పండి, మాకు వినపడిందిలే, అంత కోపంగా చెప్పక్కర్లా. అన్నయ్య, నేను ఒకసారి కాలేజ్ తిరిగి రానా? వెళ్ళిరమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా అంత చెత్త చెత్తగా తీస్తున్నారు? మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరీ తంటాడు. భయం ప్లస్ వినయం కూడా. ఏడ్చాళ్ళరా ఆ పొట్టి కోతికళ్ళ ప్రిన్సిపల్ గారు మన ఏం చేస్తాడు? లేకపోతే మనం ఏదో సరదాగా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా? ఈ కలర్స్ చూసి ప్రిన్సిపల్ గారి ఫేస్లో కలర్స్ మారాలి. పిచ్చకాలి మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురు ఉందిరా, నల్లగా ఉంటుంది, మన తారలాగే. కారు నలుపు అంటారా సార్? మీరు చావన ఛాయ, అమ్మగారేమో డర్రు నలుపు. మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి, గాని నలుపు అయితే హ్యాపీనేగా. కన్విన్స్ అయ్యం గానీ ఆపేమని చెప్పరా? అయ్యో మాకు తెలుసండి, కనెక్షన్ ఎక్కడుందో తెలుసావట్లేదే. ఆ వైర్ ఎక్కడుందో చెప్పవయ్యా, నేను నోటితో కట్ చేస్తాను. కాబ్లెస్, దానికి వైర్లుండు, మీకేమో తెలియదు, నన్ను కాస్త ఆలోచించుకునేవ్వండి. బాగా ఆలోచించాలంటయ్యా, వీడిని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ లో మరత మంచి పడుకోబెట్టు, పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు. అవును, పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసావు? నాకేం తెలుసు అయ్యా, ఈ మాత్రం దానికి వచ్చేస్తారు, టై కట్టుకుని టచ్ చేసుకుని. అరే ఆపు ఆపు అని చెప్పి ఇందాక చూద్దాం, ఆపేటి. వీరస్వామి నువ్వు చాలా కట్టాడు బాబు. మన దేశ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది, నీకు తెలుసా? ఇంచుపేట కంచెలు రేవు పచ్చడాబా, మనిషి మంచి ఎత్తు కానీ ఏజ్ మాత్రం ఓవర్. ముందేగా మా పెద్దమ్మ ఉండేది, వంట మొత్తం వెళ్ళినట పెద్ద గ్యాస్ టబుల్ గాడు. అసలు ఈ రోజుకి పెద్దమ్మని బాధతోనే ఉంటుందంట. మనం పని చేద్దాం, టుమారో ఓ సారి రేపు సండే కదా, మండే 1 o'clock వస్తాను, వర్క్ ఫినిష్ చేస్తాను, ఏమంటారు? వీరాస్వామి సార్ ఒక్కటి పీకు. ఏంటంకి ఇది చిన్నపిల్లలాగా, మీరు కూడా ఏంట్రా? నొప్పెట్టింది అంకల్? నొప్పే రాజా, నా కాలికి దెబ్బ తగలగానే నువ్వు పడుతున్న టెన్షన్ చూస్తుంటే నొప్పి మాయమైందిరా. సరే సరే. రే, మీ నలుగురు నాకు 4 దిక్కులు లాంటి వాళ్ళరా, చిన్నగా అక్కడ నొప్పి. ఓకే ఓకే రాజా, నీకు మాత్రం ఎందుకురా నేనంటే స్పెషల్ ప్రేమ. ఏంటి ఏంటి వాడు చూపించిన స్పెషల్ ప్రేమ? నోరు మైరా, వెంట పడి మరీ పడేశారు వాడు, చూడండి
దెబ్బ తగలగానే చొక్కా చించి మరీ కట్టుకట్టాడు. ఏంటి వాడు కట్టింది? చించింది వాడి చొక్కా కాదు, నా లాల్చి. నిన్నే కొన్నా, ఇప్పుడే వేసుకున్నా, అప్పుడే చించేశాడు. లాస్ లాస్ ఎంత లాస్! నేను చింపకపోతే మాత్రం నువ్వు ఆగుతావా? చింపుకోవడమే కదరా నీ జన్మ హక్కు. చింపుతుంటారు చంపుతుంటారు రాంపేరి. కౌన్ బనేగా కోక్పతి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఎవరైతే వారికి కరెక్ట్గా సమాధానాలు చెబుతారో వాళ్ళకు ఒక కోక్ డబ్బా. ఓకే మిస్టర్ బసవయ్య, సారీ రంగా, మొదటి ప్రశ్న నీకు. నువ్వు జీవితంలో అతి భద్రంగా దాచుకున్నది ఏది? ఉత్తరం. యు మీన్ లివ్ లెటర్? నో, లవ్ లెటర్. మా నాన్న పక్కింటి బండాంటికి రాసిన ఉత్తరం నా దగ్గర ఉండబట్టే అడిగినప్పుడు అల్లా డబ్బులు వస్తున్నాయి. అందరికి ఈమెయిల్ అయితే అది నాకు బీమెయిల్, బ్లాక్ మెయిల్. నిన్ను కెలగటం నాదిరా బుత్తక్కువ. మళ్ళీ ఇంకొకసారి నిన్ను క్వశ్చన్ అడిగితే అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు, నువ్వు సైలెంట్ అయిపో. ఏంట్రా? ఓకే, సృష్టిలో తీయనిది ఏది? రాంపేరి మీనాక్షి సరే మిడపాన్. రాజ్ నువ్వు చెప్పు, సృష్టిలో తీయనిది ఏది? రేషన్ షాప్. నీ బొంద తీయనిది అంటే ఓపెన్ చెయ్యనిది అని కాదు, స్వీట్గా ఉండేది. షుగర్, తేనె, నా నూనె. నేను చెప్తా. చెప్పు. అమ్మా నాన్న ఇచ్చే ప్రేమ. Yes, parents love. Sentiment, attachment, bondage, అమ్మదగ్గరిక. తెలీదు, నాకేం తెలీదు. అమ్మా నాన్న అంటే డబ్బులు సంపాదించే విషయాలే తప్ప నాకేం తెలీదు. ఎలా తెలుస్తుంది? అమ్మ బెంగళూరులో పెద్ద డాక్టర్, రోజంతా బిజీ. నాన్న ఎక్స్పోర్ట్ బిజినెస్, ఫారెన్ టూర్స్ ఎప్పుడు బిజీ. అందుకే నేను ట్యాక్స్ చేస్తే వాళ్ళు పంపించే డబ్బు తప్ప నాకేం తెలీదు. ఐ నో ఓన్లీ మనీ మెయిల్, నాట్ హార్ట్ మెయిల్, నాట్ హార్ట్ మెయిల్. చాలా, ఇంకేమైనా చెప్పాలా? రే రే రే, ఏంట్రా ఆవేశం? రే, మనకి లేనివి పంచుకోవడానికే మనం ఇక్కడ స్నేహాన్ని పెంచుకుంటున్నాం. డియర్ రాజ్, ప్రేమ ఆత్మీయత అన్నవి అమ్మా నాన్నే కాదు, అంకులు ఇవ్వగలడు, అదిగో ఆ ఫ్రెండ్స్ ఇవ్వగలరు. రే సారీ రా, ఈ రోజు కోక్పతి నువ్వేరా? వే, ఈ కోక్ తీసుకోరా. వదిలేంట్రా, నేను ఓడిపోయాను, మీరే తాగండి. అంకుల్, మన వాడి ఇంజన్ హీట్ ఎక్కింది. నేను కూల్ చేస్తాగా, నువ్వు తప్పుకో. ఏంటి మాస్టర్ వెతుకుతున్నారు? వెళ్ళబోయా, నాదేదో పోయి నేను వెతుక్కుంటుంటే. ఇంకా ఏమన్నా పోయిందేమో, మనం వెతుకుతే పోలే. హలో, ఏంటండి? ఉండబోయా. వెంకట్, డూ వన్ థింగ్. ఇంకొక వారం పాటలా వెతుకుతూనే ఉంటారు, ఏం పోయిందో ఎవరికి తెలియదు. ఓకేరా, పొద్దుపోయింది, ఇక బయలుదేరండి. బా, ఫ్లాట్కి వెళ్తే బోర్ అంకుల్, ఇంకొద్దిసేపు ఉండి వెళ్తాం. రే, నీకు అంకుల్ అంటే అంత లవ్ కదరా, అలాంటప్పుడు నీ ఫ్లాట్ లో తెచ్చి పెట్టుకోవచ్చుగా, ఇద్దరికి హ్యాపీయే. ఈ మాట ఇప్పటికీ 100 సార్లు అడిగాను, ఎప్పుడు అడిగినా నో రిప్లై. చెప్ అంకుల్, ఇప్పుడు వెళ్ళిపోదా? వద్దురా, నీ పెంట్ హౌస్ నుంచి చూస్తుంటే సన్సెట్ లో నా గుడిసె ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ గుడిసె దగ్గర నుంచి సన్ రైజ్ లో చూస్తే ఎత్తులో ఉన్న నీ పెంట్ హౌస్ ఎంతో గొప్పగా కనిపిస్తుంది, అది నాకు ఇష్టం. అఫ్రాంక్, సీన్ బ్యూటీ కోసం దూరంగా ఉంటారా? దూరంగా ఉంటేనే దగ్గర అవుతాం, దగ్గరగా ఉన్నాం అనుకో దూరం అయిపోతాం. వెళ్ళండి. దానికట్ట నవబాక,
ఇదిగా అమ్మాయి, పంతంలో నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివేనని నేనేం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. అంత మాత్రాన ఏడ అరగజనంతో తిరిగావంటే తిరుగు డబ్బాలో అమెరికా పంపిస్తా. ఏంటండి నుంచున్నా కూసున్నా మన ఎత్తుకు సరిపడేట్టు ఉండాలా, అప్పుడే పైసూపులో చూసే వాళ్ళకి మన సిరికో మర్యాద. అసలు మనతో మాట్లాడాలంటే అవతల వాడి కనీసం జేబులో 100,000 రూపాయలైనా ఉండి తీరాలంతే. ఆ ఏంటది మాట్లాడకుండా అట్టపోతావు? నీ జేబులో 100,000 రూపాయలు లేవుగా. చాలా బాగా అన్నాడు వీడు. నువ్వు రావే రోటీ తిందు ముండా. ముండా ముండా అంటే నాన్న, ముండా అంటే పంజాబీలో మొగుడా అని అర్థం. వరే వరే, నీ పంజాబ్ పెళ్ళం తెలుగు భాషను అట్ట ఇంచే లెక్కన మర్దర్ చేస్తా ఉంటే కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతా కూకుంటావేంద్రా. ఇదిగా ఆ తలుపై పరువు పంచోడు తీసుకొని పారిపోద్ది ఎవడన్నా ఏంటే. ఏం పంజాబ్ బాసో ఏందో, నక్కంటే ముక్కంట, కుక్కంటే తొక్కంట, చొక్కంటే బొక్కంట. చిచి, అన్ని బూతులే ఇలాగ చస్తాను. కర్మ కర్మ. ఆహా, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఈ రొట్టిల్లేకి ఈ కూర మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాను నా కోడలు. నన్నేగా కూరలో దారం సరిపోయిందా? దారమా? అది కారం నాన్న. ఏడ్చినట్టే ఉంది దీని భాష. ఒరే నాయన, నువ్వు పంజాబ్లో ఉద్యోగం చేయడం బాగానే ఉంది, అక్కడ నీ పై ఆఫీసర్ ఫ్యామిలీ మొత్తాన్ని టెర్రరిస్టులు లేపేస్తే మిగిలిపోయిన ఈ పిల్ల మీద దాడితో నువ్వు పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది. కానీ నీ పెళ్ళమే 30 రోజుల్లో తెలుగు భాష అనే పుస్తకాన్ని దాన్ని పట్టుకుని రోజుకు 30 సార్లు నన్ను తెలుగుని మర్డర్ చేయటం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నారా. ఇదిగో సింగిల్ ఫైనల్ డెసిషన్ గా చెప్తున్నాను, ఆ తెలుగు మానేయమని చెప్పరా. ఇంకా నయ్యో మాట్లాడు మానేయమని చెప్పలా. మరీ మంచిది, అయినా మన ఇళ్లలో పనిచేసుకుని ఆడాలకి మాట్లాడుకు. నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది. ఒసే, నీ మాట దరిద్రం కానీ నీ మనిషి మంచి మంచి నీచం. ఒరే అబ్బాయి, నేను తెల్లారగట్ల దొంగల బండికి వెళ్ళిపోతా. అవతల వ్యవసాయ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. పైగా ఈ వయసులో ఒక ఆడదాని చేత ఏవే అచే వచ్చే అనిపించుకోవటం నా రక్తపోటుకు అంత మంచిది కాదు. ఆ ఇచ్చేయడం కూడా అర్థం చేసుకో. నేను చెప్తాను. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. ఇప్పుడు కార్ అయిపోయాయి, ఇంకా ఎన్ని రా నీకు. ఎందుకు ఎందుకు ఇలా పరిగెడుతున్నావు? వై, ఇది బల్లే, రబ్బర్ బల్లి, రాక్షస్ బల్లి కాదు. ఇదిగో చూడు. ప్రిన్సిపల్ కీర్తన, ప్రిన్సిపల్ ప్లీజ్ స్టాప్ ఇట్. నేనే కీర్తన్ రబ్బర్ బల్తో టీస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. ఐఎమ్ సారీ. చెప్పాల్సిందే కీర్తన, సారీ చెప్పాల్సిందే, చెప్పాల్సిందే. నాదే తప్పు. ఈ కాలేజ్ లో ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కి బిల్ క్లింటన్ కొనంత బిల్డప్ ఉందని తెలియక ఈ క్లింటన్ గారిని కొట్టాను. ఐమ్ సారీ టు యూ అండ్ ఆల్సో టు ద హోల్ యుఎస్ఏ. చాలా, ఒక్కొక్కరికి పర్సనల్ గా కార్డు పట్టుకుని చెప్పాలా? నువ్వు ఊరుకోమ్మా, నేను మాట్లాడతాగా. ఏమయ్యా చెప్పింది కదా, మీరు పదండి పదండి.
పదండి పదండి అయ్యా పదండి అయ్యా నైస్ మీటింగ్ యూ పదండి ఈ మాట ముందే చెప్పొచ్చుగా చెప్పాడు లేరా నీకు వినపడదు నీకు కనపడదు పద పద మిస్టర్ క్లింటన్ నాకు బల్లంటే ఎంత అసహ్యమో నువ్వంటే కూడా అంత అసహ్యం ఐ హేట్ యు ఐ రిపీట్ ఇట్ ఐ హేట్ యు పోలీస్ ఆఫీసర్ చెల్లెలతో బల్లాట అది మన పిల్లాట ఇవాళ కాలేజీలో మేము బిల్డప్ ఇచ్చి నేను బయటికి తీసుకురాకపోతే ఈ పాటికి జైలు కూర్చొని 1, 2, 3 అని లెక్క పెట్టుకున్నా వాడివి మర్చిపో అంతా మర్చిపో కీర్తని కూడా లేకపోతే పోలీస్ స్టేషన్ ఉంటాం టోటల్ గా స్మాష్ మిగిలేది యాష్ ఏ నోరు ఏంట్రా ఇందాక నుంచి వాడు మూడు బాగు చేయడం కోసం నేను ట్రై చేస్తుంటే మీకు గోలేంటి రే ఇక నుంచి ఆ అమ్మాయిని పూర్తిగా మర్చిపోతారు రాష్ సరేనా ఇందాక నుంచి గోల పెట్టేస్తున్నారు అరే జరిగింది తప్పని వాడు ఫీల్ అవుతున్నాడు కదా అంటే వీళ్ళకి నువ్వు కూడా నన్నే తప్పడుతున్నావా బాధ పెట్టినా నిజాన్ని నిజం అని చెప్పడమే నాకు ఇష్టం నాకు మాత్రం కీర్తన అంటేనే ఇష్టం కానీ ఆ అమ్మాయికి నువ్వంటే అసహ్యం నిన్ను చూస్తేనే మండిపడుతుంది ఐ నో ఐ నో ఆ మంట నెల ఆరిపోయాలో ఆ అసహ్యాన్ని నాకెలా పరిచయం చేసుకోవాలో నాకు తెలుసు మీరు చూస్తూనే ఉండండి ఐ డూ ఇట్ విత్ నో టైం కీర్తన చేతి ఎలాగైనా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకుంటారు దిస్ ఇస్ ఎ ఛాలెంజ్ ఎస్ ఏంటంకుల్ ఇంత చిన్న విషయం ఇంత పెద్దగా చేశాడు లేదురా చాలా పెద్ద విషయం ఇప్పుడే వాడి మనసులో చిన్నదిగా మొదలైంది
ఇష్టం చెప్తే కానుకలాగా ముంగిట నిల్చున్నాను స్నేహానికి ఆకారంగా. దీపావళి పండుగ నాడు నా కళ్ళను వెలిగించాను ఈ నవ్వుకు ఆనందంగా. న్యూ ఇయర్ తొలి సందడిని నువ్వే చూడాలని నిలుచున్నా నేనే గడియారంగా. ఎదులను తెచ్చి తివచ్చి పరిచా పండుగలన్నీ పానుకు చేశాను కీర్తన. ఇతరేనే పాడన ఎప్పుడు తెలియదో ఇది ఎదను తొంగేమునది. ఇతరేనే పాడన ఎప్పుడు తెలియదో ఇది. ఆశాబు నీవే ధ్యాసబు నీవే నను నమ్మవే కీర్తన. అబద్ధంలో బతకడానికి ప్రతి క్షణం ఇష్టపడే పీరియడ్. డిస్కోతెక్కులు, జీన్స్ ప్యాంట్లు, ఇంటర్నెట్లు, ఈచాట్లు వంటి ఎంత సరదా పడతారో, లవ్ కూడా మీకు అంతే సరదా. ఇవన్నీ టీన్స్ దాటి వరకు, ఆ తర్వాత లైఫ్లోకి ఒక్కసారి తిరిగి చూసుకుంటే మిగిలేదేంటి? హుష్కాకి నవ్వుల పాలు. కీర్తన విషయంలో దెబ్బతింది నువ్వు కాదు, నీ ప్రేమ కాదు. ఆ ప్రేమ కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం మనసైన మనిషితో మనసుతో మాట్లాడే భాష నేర్చుకో. ప్రేమకు అద్భుతమైన నిర్వచనం చెబుతూ ఒక మహాకవి రాసిన ఈ పుస్తకం నిజమైన ప్రేమికుడికి ఓ భగవద్గీత లాంటిది. నీ ప్రేమకే కాదు, నీ లైఫ్కు కూడా చాలా ఉపయోగపడుతుంది. చదువుకో. హలో, హూ ఇస్ కాలింగ్? నీ మనసులో మాటని, నీ కోపంలో శాంతాన్ని, నీ ఆవేశంలో ఆలోచనని, నీ ఆశయంలో ఆచరణని, టోటల్గా నీ బాడీలో ఆక్సిజన్ని. కీర్తన, నిన్ను ఎప్పుడు అంటిపెట్టుకున్నాననుకునే నీ నేస్తాను, నీ సమస్తాను. హలో, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ తప్పు నాది కాదు, మగవాణ్ణి కూడా మాట్లాడించగల గొప్పతనం నీ అందానికి ఉంది. 5.5 అడుగుల ఎత్తులో నిలువెల్లా రాసిపోసిన అందంతో ఎంతో ఉత్సాహంగా సరదాగా నాయగర జలపాతంలా కదిలిపోయే నువ్వు, ఆ కోపం వచ్చినప్పుడే అనవసరంగా కందిపోతావు. అది నీ ఇన్నర్ హార్ట్స్ని ఎంత ప్రెషరైజ్ చేస్తుందో తెలుసా? ఎందుకా కోపం? కోపమా? నాకా? ఎందుకో, ఎవరి మీద? అదే రాజ్, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడ్డావు? మర్చిపో, రేపటి నుంచి వాడు ఎదురుపడ్డా కనపడలేదనుకుని వెళ్ళిపో. నువ్వు ద్వేషించే మనిషిని ప్రేమించగలిగితే దేవుడు అవుతావు, మర్చిపోగలిగితే కనీసం మనిషి అవుతావు అంటాడు విశ్వప్రేమికుడు వాలంటైన్. ఇంతకీ మీరెవరు? అదే వాలంటైన్. ఏ రేఖ, ఇప్పుడు ఫోన్ వస్తుంది, నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. ఓకే. DOUBLE 3 7 6 1 2 3, గో ఫైండ్ ఇట్. 3 7 6 1 2 3. హలో, సారీ కట్ అయింది. కట్ అయిందో నువ్వు చేసావో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇట్స్ ఫ్రమ్ డెక్కన్ కాంటినెంటల్. ఎనీహౌ, నువ్వు చెప్పల్స్ మార్చాలి. చెప్పల్సా? ఎందుకో? హై హీల్స్ వాడడం వల్ల 31 ఇయర్స్ తర్వాత టమ్మీ వచ్చే ప్రమాదం ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. సజెషన్ సరే, నేను ఎక్కడున్నానో మీ ఫ్రెండ్ అడుగు, చెప్తుంది. వచ్చేసే. ఐఎమ్ రీచింగ్ యూ. నేను చూసే లోపు నువ్వు నన్ను పట్టుకో, దొరుకుతానేమో చూద్దాం. యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ మిస్టర్ వాలంటైన్, నేను మీ వెనకే ఉన్నాను. హలో, జస్ట్ మోమెంట్. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? మీరు? ఐ యామ్ మేనేజర్ రామదాస్. ఇందాక ఇక్కడి నుంచి ఫోన్ చేసింది. ఇందాక నుంచి ఎవరో ఒక ఆయన కార్డ్లెస్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? మేబీ హీ ఈజ్ ఇన్ థర్డ్ ఫ్లోర్.
ఓకే కమ్. గ్రీష్మమును వసంతం కోసం వెతుకుతున్న ఓ గంధర్వ పారిజాతమ, నీ అన్వేషణ ఫలించే సమయానికి ఈ గ్రీష్మం శిశిరం కౌగిట్లోకి జారిపోయింది. నెక్స్ట్ టైం బెటర్ లక్. బై బై. రే రాజ్. ఏయ్ గారా, నీకోసం వెయిటింగ్. వెళ్దామా? టికెట్లేవి? ఎక్కడున్నాయి? పాపం, 10 రోజుల నుంచి ఫుడ్ లేదని ఒక బండ ఫ్యామిలీ అడుక్కుంటుంటే దానం చేసి వచ్చా. దానవా? కొండను చెంపద కొట్టాలనుకోవడం పొరపాటు. పిచ్చి కొండ, మీకు టికెట్లు కావాలంతే కదా. వెయిట్. నీ గిటార్ వచ్చింది రా. నేను ఎప్పటి పాకి ఉన్నానా? వాడి తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా. వాడి మాటల్లో ఆవేశం తప్పితే మనసులో ఏమీ ఉండదు. చాలా మంచి మనిషి. నీ బోర్డు సర్టిఫికేట్ మాకేం అక్కర్లేదు. పీడు గారివి, వాళ్ళని కాక కట్టడానికి తప్పిస్తావేంటి రాజా? ఇప్పుడు ఏమైందని ఆగు. ఆ టికెట్ రేట్ ఇవ్వండి చాలు. పాప మధ్యలో వీరస్వామిని ఎందుకే హర్ట్ చేసావు? వాడి బొంద తప్పే. అంత వీలైతే వెళ్ళి సారీ చెప్పుకో. హలో. నా మనసుకు నచ్చిన ప్రాణ స్నేహమా, సంధ్య మెంగిన సూర్యుణ్ణి చూసి నవ్విన చీకటికి బదులై నిలిచిన నెలవంకల, నాకు అనిపించినా కనిపించని నేస్తమా, ఈ వెన్నెల్లో నీకు నేను పంపిస్తున్న నా స్నేహ సందేశం వినాలనే కోరిక, దాంతోపాటు వినే తీరిక ఉన్నాయంటే చెప్పు. మనసుకు నచ్చిన మాటలు మనసుకు చెప్తా, లేదంటే సెల్ కట్ చేస్తా. వద్దు, మీరు కట్ చేయకండి. నాకు అర్జెంటుగా కావాల్సింది మీ మాటలే. అందుకే ఫ్రెండ్స్తో కూడా చెప్పకుండా థియేటర్ నుంచి బయటకు వచ్చేసాను. మీరు చెప్పండి. వాడి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీకు నచ్చిన మనిషి గురించి గంటకు 100 సార్లు ఆలోచిస్తే 48 గంటల తర్వాత వాడే నీకు నచ్చే ప్రమాదం ఉంది అన్నాడు వాలంటైన్. ఓ, ఇన్ఫాక్ట్ ఇవాళ తను నన్ను ఏం హర్ట్ చేయలేదు. నా వల్ల అతనే. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు, వాడు కాస్త అతనిగా మారేసరికి కొంచెం నవ్వు వచ్చింది. రేపు అతను వారుగా మారినా ఆశ్చర్యమేం లేదు. నవ్వ, నిజానికి వాడి వల్లే మా ప్యూర్ని బాధ పెట్టాను, అందుకే డిస్టర్బ్ అయ్యాను. ఇదిగో మీ కాల్ వచ్చాక రిలాక్స్ అయ్యాను. కానీ ఓ క్వశ్చన్కి మాత్రం నాకు ఆన్సర్ కావాలి. బాధ పెట్టిన మీ ప్యూర్ని ఎలా సంతోష పెట్టాలనేగా. కరెక్ట్. ఎలా? రేపు సారీ చెప్పే. ఓకే ఓకే, శుభరాత్రి. గుడ్ నైట్. నేను ఇచ్చిన పుస్తకం బాగా ఉపయోగపడుతుందంటుంది. ఎస్ అంకిల్, ఇన్నాళ్ళు మా ఇద్దరిని ఎనిమీస్గా చూసిన నువ్వు త్వరలోనే లవర్స్గా చూస్తా. ఐ హావ్ దట్ కాన్ఫిడెన్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏ, అంతా ఓకే కదా? అంకిల్ రాగానే ట్రెషర్ హంట్తో మొదలు పెట్టి టెన్షన్లో పెట్టి బిల్డప్తో విషయం చెప్పాలి. ఏం సంగీతాలు రావు? సూపర్. ఎస్. బిల్డింగ్ పైక ఎందుకు? ఒకటా మూసుకో లేదా వేసుకో. వేసుకో. ముందు నువ్వు మూసుకోరా. ఒకటికి మనం మాట్లాడేది అర్థం కాదు, ఇంకోటి మాట్లాడితే మనకు అర్థం కాదు. వీళ్ళు ఎప్పుడు ఏంటే. అంకుల్ వస్తున్నారా? ఏ అంకుల్ వస్తున్నారు, అంత గుర్తుందిగా. నమస్తే. ఎరా సంగీతాలు రావు, ఏది మన బ్యాచి?
ఆగు, ఆలోచించు. నేనెవరో తెలవాలంటే, మమ్మల్ని కలవాలంటే షాప్ నెంబర్ 1కి వచ్చేయి. బొమ్మల్లో వెతకొద్దు, గోడ్రేజ్ గొడుగుల్లో వెతుకు. నీకు ఫ్రీ గిఫ్ట్ దొరుకుతుంది. గ్యాంగ్ షాప్ నెంబర్ 1. గ్యాంగ్ గ్యాంగ్ గొడుగు గ్యాంగ్ 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 గొడుగు గ్యాంగ్. నీ దారిని పూలతో అలంకరిద్దాం అనుకున్నాం. ఏ పూలైతే నీ కాళ్ళకు నొప్పి కలగతో టెస్ట్ చేస్తున్నావు. ఆర్టిఫిషియాలిటీలో న్యాచురాలిటీ అన్నట్టు నీకు జాతీయత భావం ఎక్కువ కదూ. గ్యాంగ్ జాతీయత భావం ఎక్కడ కనిపించట్లే. నీ కనబడదులే మూడు రంగులు. ఇదిగో జాతీయత భావం. మేమంతా ఆర్ బ్రదర్స్. నీకు ఎస్ చెప్పాలని చీరల కొట్లో వెయిట్ చేస్తున్నా. వచ్చి నీకు ఇష్టమైన తెల్ల రంగు చీర మడతల్లో మమ్మల్ని వెతుకు. గ్యాంగ్ నీకు ఇష్టమైన రంగు చీర ఇదే ఎర్రది. నీకు కాదు, నాకు తెల్ల రంగు. ఇదిగో నీకు బలి దొరుకుతున్నాయి. ఎక్కడ గారు అంకుల్ నీకు తెలుసా, ఏ దిల్ మాంగే మోర్. తొందరగా వచ్చే అంకుల్, డీప్ ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ అయిపోతున్నాం. గ్యాంగ్ ఏ దిల్ మాంగే మోర్. ఆహా ఫ్రిడ్జ్ 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 అని. ఆహా ఇక చాలే అంకుల్, బాగా అలిసిపోయి ఉంటాం. మన మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి భీకర కోకిల సంగీతాలు రావని నీ అమెరికన్ కోడ్ భాషలో అడుగు, నీకు కావాల్సింది ఇస్తాడు. ఇందాక నుంచి నీకు తెలిసి ఆడిస్తున్నావా? ఎక్కడ్రా వాళ్ళు చూపించు. Thank you.
ఉసిరిన చిరునవ్వు ఉందని బతుకు నావకెప్పుడు తెరచాప నవ్వు అని పాఠమే నేర్పించిన పాఠసారికి వందనం కలకానిది కథకానిది వరం సుమా మన స్నేహితం మేమల్లరిగా ఉంటున్నప్పుడు నీ చూపే అదుపు అని మేమొంటరిగా వెళుతున్నప్పుడు నీ నీడే తోడు అని మాతోనే ఉండాలి నువ్వెప్పుడు నువ్వేలే మాగుండే ప్రతి చెప్పుడు అంకుల్ అంకుల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ రెండు గైడు ఫిలాసఫర్ నువ్వే మాకు గాడ్ ఫాదర్ సారీ, నిన్న థియేటర్లో జరిగిన దానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్. మనలో మనకి సారీలేంటమ్మా, నువ్వేమైనా పరాయిదనమా ఏంటి? అయితే నేను మీ గ్యాంగ్లో చేరచ్చా? కీర్తన మనసులో నాకే ప్లేస్ ఉందో నీకేం తెలుసురా, చెప్ప అంకిల్. వాడికి నేను చెప్తాను గాని, ఇదిగో వ్యాలంటైన్ గా నువ్వు ఆ లెవెల్లో ఉన్నావు, రాజుగా ఇదిగో ఈ లెవెల్లో ఉన్నావు. చూడు, తను ద్వేషించే రాజు, తను ఆరాధించే వ్యాలంటైన్, రెండూ నువ్వే అని ఆ అమ్మాయికి చెప్పి ఎలా కన్విన్స్ చేస్తావో అంతా నీ చేతుల్లో ఉంది. Friends over here please. Hello. Friends, మేమంతా నిజాం కాలేజ్ స్టూడెంట్స్. మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఫండ్స్ కలెక్ట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు థ్రిల్లింగ్ అండ్ ఎంజాయబుల్ ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నాం. చూజ్ యువర్ పార్ట్నర్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మాతో పాటు పార్టిసిపేట్ చేయొచ్చు, ఆడొచ్చు, పాడొచ్చు, బట్ ఎంట్రీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ప్రతి రూపాయి మానసిక వికలాంగుల కోసమని మర్చిపోద్దు. అలాగే మేము కండక్ట్ చేసే ఈ ప్రోగ్రామ్ మీ మానసిక ఉల్లాసం కోసమే. సో ఫ్రెండ్స్, కమ్ జాయిన్ అస్, రండి, కమ్ ఫాల్ ఇన్ లవ్. సారీ చెప్పు, సారీ చెప్పు. తప్పు వాళ్ళు చేస్తే మేమెందుకు సారీ చెప్పాలి? మనం ఇక్కడికి వచ్చింది ఫైటింగ్ కోసం కాదు. సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ. అసలు తప్పు వాళ్ళు చేస్తే మమ్మల్ని సారీ చెప్పమంటావా? కీర్తన నేర్పించిన యదవల్ని కొట్టమని చెప్పకుండా మమ్మల్ని సారీ చెప్పమంటే నీ మనసు ఎలా వచ్చింది అంకిల్? అంకిల్ అని పిలిచి మర్యాద ఇచ్చినందుకు మా పరువు తీసేవేది చేస్తామే. అసలు ఇప్పుడు చెప్పు, మమ్మల్ని ఎందుకు ఫూల్స్ చేసావు, వాళ్ళని ఎందుకు కొట్టొద్దని చెప్పావు? మిమ్మల్ని అప్పుడు అక్కడ కొట్టొద్దన్నాను కానీ ఇప్పుడు కొట్టొద్దాం లేదుగా. వాట్ యు మీన్? బాస్కెట్బాల్ కోర్టులో ఆ విధవలు జడ్జికి దొరకని ముద్దాయిల్లా బంతి ఆడుకుంటున్నారు. మీరెళ్ళి ఆ శ్రీ 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 దున్నపోతుల్ని బాలాడి బాస్కెట్లో వేసిరండి. Come on!
ఏంట్రా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఓడియన్ 70 mm థియేటర్లో. ఏసీ ఎక్కువగా ఉందా? బా జోకులు చాలే అంకుల్, అసలే దెబ్బలు నిలబెడుతుంటాయి. అంకుల్ ఒకే చోట 4 దెబ్బలు పడితే 4 కట్లు కట్టాలా? అవసరం ఉండదురా. ఏ 4 దెబ్బలు పడ్డాక ఆ పార్ట్ పంచర్ అయిపోయి ఉంటుంది, అసలు కోస్ తీసేసి ఉంటారే. పార్ట్ గురించి వాడు మాట్లాడేది చెప్పుకోలేడు చెప్పుకోలేడు చెప్పుకోలేడు. నువ్వు చింపుకోవద్దు, బట్టలే కాదు బ్యాండేజీ కూడానా చెయ్యి. I'm sorry. Hi. Sorry, Nanki. I'm sorry. This for you. Thanks. Arey malli kalustanu. Bye, uncle. Yentidi? Ammai Kirtana, indaka nee kosamani evaro vacharamma. Atani peru Valentine. Valentine? Ikkada vachara? Nee chusava? Ela unnadu uncle? Ettuga unnada? ఎర్రగా ఉన్నాడా? మంచి డాషింగ్ ఉన్నాడా? చెప్పు. అది సేమ్ అమ్మా, వీళ్ళనే ఉంటాడు. అయితే వీడు కొంచెం ఎరుపు, అతను కొంచెం వైట్ ఫిక్స్డ్. ఒక గంటలోనే సెల్కి ఫోన్ చేస్తా అన్నాడు. అలాగా ఫోన్ చేస్తానడా? ఓకే రాజ్, బాయ్. అతండి కరెక్ట్ టైంలో మేనేజ్ చేస్తాను, మీకు చాలా థ్యాంక్స్ అంకుల్. కానీ ఆ వాలంటైన్ గారి పేరు చెప్తే ఎంత ఎమోషనల్ అయిపోయిందో చూసావా? వాడి లక్ చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. మెధో మగబుద్ధితో ఆలోచించి ఆ వాలంటైన్ నువ్వే అన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. నిజమే. అవును, నేనే వాలంటైన్ అన్న సంగతి కీర్తనకి తెలిస్తే ఇంట్లో కూర్చొని మజును క్యాసెట్ వేసుకోవడమే. పదరా కోక్చొక్ వెళ్ళామంటగా నా కోసం మీరు వెళ్ళారటగా. దెబ్బలు తిన్న మీ గ్యాంగ్ కూడా చూశాను. మీ రాజ్గాడు తల కట్టు కట్టుకుని వాళ్ళే కామెడీగా ఉన్నాడు. మీరు మాట్లాడే పద్ధతి ఫస్ట్ టైం నాకు నచ్చలేదు. వై? బికాస్ ఈ మధ్యన రాజ్ నీకు నచ్చడం మొదలు పెట్టాడు కదా. ఆ రోజు అతను వారయ్యే ప్రమాదం ఉందంటే నో అన్నావు. ఇప్పుడేమంటావు? వారు మీరయ్యే ఛాన్స్ కూడా వచ్చేసింది. Am I right? Don't talk too much. అసలు మీరేంటి, మా నాన్నకంటే ఎక్కువగా నన్ను కమాండ్ చేస్తున్నారు. ఓకే, మీరు కలిసినప్పటి నుంచి నాలో పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ అయింది. అందుకే నేను భయంకరంగా హేట్ చేసే రాజ్ని ఈరోజు నా ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నాను. దానికి కారణం మీరే, మీరిచ్చిన కౌన్సిలింగే. అయితే ఏం చెమంటారు? థ్యాంక్స్ అ లాట్. మరి ఇంత చేసినందుకు మీరు నాకేమి ఇస్తారు? ఏమడిగినా ఇస్తాను. నిజంగా ఇస్తావా? చెప్పండి, ఏం కావాలి? అలాగే చెప్తాను. I love you. What? I love you. I love you. I love you. Naan kaadu demand kaadu. It's just a proposal. Ee roju nunchi prathi roju nenu different ways lo propose chestu untanu. You will definitely be mine. Intike ellu nidrapo kallo kostha. Bye bye. Odina? Entra pilchao. Odina nidra pattadam ledhu. నువ్వు వింటూ ఉంటావే పట్టాభిరం రిలాక్స్ కాసెట్, అదివా? 7:30 నిద్ర ఏంటి? రేపటి నుంచి కాలేజ్లో యూత్ ఫెస్టివల్ కదా, తొందరగా పడుకుందామని. ఓహో, గ్లామర్ నంచుకుందామన్నా? వదినా, నంచుకుందాం కాదు, పెంచుకుందామని. ఓ, మరి ఉంచుకుందామంటే ఆయన అడగాలి. తొందరగా తెచ్చు. కరెక్ట్గా ఈ టైంలో నీకు అక్కడ ఇదే వినిపిస్తుంది.
enjoy chase young age malli malli raadu teenage life ante game kaadu time waste battanta are prem ante paam kaadu bayapadte tappanta hey 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 Okay, salute for day. I love you. Jai Ram Ji, Ramudki, Subhanallah. Russia lo Gangani, India lo Valgani. Chuchu vaadi viswarachina telusunodu ra. Jeevitanni gelichukunna gerchu vaadu ra. Andamaina yavvanaanni anubhavinche sainida. Tagida tundu tagida. Hey hey hey. Hey hey hey. Enjoy chase young age malli malli raadu teenage life ante game kaadu time waste vattanta avvava apem ante paam kaadu bayapadte tappanta raj valentine raj valentine raj valentine Oh no! Raj, Valentine, ఈ 50-50 టెన్షన్ తో చస్తున్నాను. ఒరేయ్, పువ్వుల్ని ఆకుల్ని అడిగి లవ్వుల్ని లైఫ్ల్ని డిసైడ్ చేయదురా. తీసుకోరా. ఓ! ఏం చేయాలో అర్థం కావట్లేదు వదినా. ఒరేయ్, నాది చెప్పినట్టు వింటావా? చెప్పు. కనిపించని ఆ వాలెంటైన్ కంటే కనిపించే రాజ్ బెటర్. అదెలా? ఆడియో కంటే వీడియో ఎప్పుడు బెటర్ కదా. రాజ్ రేపే చెప్పేస్తాను. జర్మన్ అప్పుడే వస్తుందాయ్ బెస్ట్ తాతగారి పెద్ద మనవలు చెల్లిస్తూ చిన్న కడుకులు అంత కాదు సైన్స్ వదిలేస్తామా కీర్తన్ నాతో ఎంత ఫ్రెండ్లీగా మోగుతుందో తెలుసా? చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నాతో మాట్లాడింది, పాట పాడింది, డాన్స్ చేసింది. ఈ రోజైతే ఫ్యాషన్ షో అయ్యే వరకు నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు తెలుసా. అంకిల్ అంకిల్, ఇప్పుడు అర్జెంట్ గా కీర్తన్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పి తనతో ఎలాగైనా యాక్సెప్ట్ చేయించాలి. అప్పుడే ఆ వాలంటీర్ గారు చేస్తాడు, నేను బతుకుతాను, నా ప్రేమ బతుకుతుంది. అవునవును, ముందు వాణ్ణి మాయం చేయడం అవసరం. నువ్వు వెళ్ళు. ఆయన్ని లేపేస్తాను, చూడండి.
సారీ అది నేను రావాలనుకుని రాలేదు ఐ మీన్ మీ వదిన ప్లీజ్ చేసిందంతా చేసి ఇప్పుడు నెత్తిన చేతులు పెట్టుకుంటే లాభం ఏంటి చిచ్చిచ్చిచ్చిచ్చి ఎంత దరిద్ర పని చేసావురా అయిపోయింది నీ ప్రేమ కథ మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇదిగో అనుభవం ఉన్న పెద్దవాడిగా చెప్తున్నాను రాజుగా అమ్మాయిని మర్చిపో వ్యాలంటైన్గా అమ్మాయి మనసులో నిలిచిపో తను ఎలాగో వ్యాలంటైన్ కనిపెట్టలేదు అప్పుడు నాకు ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పాల్సిందేగా ఐ లవ్ యూ చెప్పాల్సిందే నీ కాదు ఆ వ్యాలంటైన్ కి ఆ వ్యాలంటైన్ నేనేగా అని ఆ అమ్మాయికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా ప్లీజ్ వెయిట్ అండ్ సీ వెయిట్ అండ్ సీ యా మ్యాచ్ ఫిక్సింగ్ మై స్వీట్ హార్ట్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఈ గులాబీలోని ప్రతి రెక్క మీద నా పేరు రాసి నీకు అందిద్దాం అనుకున్నాను కానీ ఈ సృష్టిలోని ప్రతి పువ్వు మీద నీ పేరు ఉండడం చూసి ప్రేమకు మరో పేరు నువ్వని తెలుసుకుని ఆనందించాను ఎందుకో తెలుసా ఆ ప్రేమ ఈ సాయంత్రం నాది కాబోతుంది కాబట్టి కనిపెట్టలేవనే నమ్మకంతో కనిపెట్టుకుని కూర్చున్న నీ వ్యాలంటైన్ ఫ్రెండ్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రేమ కోసం ఈ వీధిని పడే రోజులు దాటిపోయి దశాబ్దాలు గడిచిపోయాయి మీ మనసులో ఉన్న ప్రియురాలకి ధైర్యంగా ఐ లవ్ యూ చెప్పే హక్కు మీకు ప్రోగ్రామ్ ఇస్తుంది ఎవరైతే వినూత్నమైన పద్ధతిలో తమ ప్రేమను వ్యక్తపరుస్తారో వారిని మోస్ట్ క్రియేటివ్ వ్యాలంటైన్ గా నిర్ణయించి సత్కరించి సన్మానిస్తాం సో గాయ్స్ పుల్ అప్ యువర్ లేసెస్ పుల్ అప్ యువర్ ఎనర్జీస్ ట్రై యువర్ లైఫ్ యే కన్నార్పకుండా చూస్తున్నావు చూసావా అంకిల్ కీర్తన్ ఎంత అందంగా ఉన్నావు ఇంకే వెళ్ళి చెప్పిరా బో చెప్తాను అందులో ఏమవుతుందా ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే చెప్తే పొద్దున్నే బోర్డు ఖర్చు పెట్టి చేయించుకున్న ఫేషియల్ మొత్తం ఆ అమ్మాయి కొట్టే చెంపదెబ్బతో మాయమైపోతుంది చూడు ఎందుకైనా మంచిది ఆవేశాన్ని అరచేత్తో మూసుకొని ఎక్కడైనా నక్కి నక్కి తిరుగు వీలైతే మాయమైపో వస్తా అలా బాంబ్ ఇన్ ఆడిటోరియం బి అవేర్ వీరస్వామి సార్ ఆడిటోరియంలో ఏదో సీటు కింద ఎవరో బాంబు పెట్టారు సార్ అలాగా యూనివర్సిటీ వింటరా పైన దేవుడు ఉన్నాడు కింద నేనున్నాను నీకేమీ భయం లేదు నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయి సార్ నువ్వు ముందెళ్ళు వెనక నేను వస్తాను సార్ సార్ ప్రిన్సిపాల్ బతుకుండగా ప్యూని స్టేజ్ మీదకి వెళ్ళి అనౌన్స్ చేయటం మన సంప్రదాయం కాదు సార్ మీరే వెళ్ళి అనౌన్స్ చేయండి సార్ అంతేనంటావా అంతే సార్ నువ్వు నా వెనకాల ఉంటావా అలాగే సార్ డియర్ స్టూడెంట్స్ కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ గ్రౌండ్ లో షిఫ్ట్ చేస్తున్నాం మీరందరూ ఏం చేస్తారంటే ఇలా పరిగెత్తండి ఎదురుగా స్టేజ్ మీద కనిపించేట్టు పెట్టచ్చు కదా పోలీసులు పిలవండి బాంబుల వాసన చూసే కుక్కలు కూడా తీసుకురమ్మనండి నాకు తెలియకుండా ఎవరు ఏం చేయడానికి వీల్లేదు వీల్లేదు వీల్లేదంటే వీల్లేదు బాంబు సార్ తెలుసయ్యా అందుకే కదా కాళ్ళు జేబులో పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాం అది కాదు సార్ బాంబు సార్ తెలుసయ్యా పేలిందా పేలేదు సార్ సార్ పేలుతుంది సార్ పడుకోండి అందరూ పడుకోండి జస్ట్ లై డౌన్ పడుకోండి
కీర్తనా కంగ్రాట్స్ కంగ్రాట్స్ థాంక్యూ యు ఆర్ ది లక్కీయెస్ట్ గర్ల్ థాంక్స్ అవును ఇంతకీ ఎవరు ఆ వాలంటైన్ ఏమో నాకు తెలియదే కీర్తనా కంగ్రాట్స్ అవును రాజ్ ఇంతకీ నీ లవ్ గురించి చెప్పలేదు ఐఎమ్ ఓపెన్ సారీ ఐఎమ్ క్లోజ్డ్ ఇంతకీ అమ్మాయి ఎవరు ఏ ప్రేస్ పిలుపు వింటే మరణించిన శవాన్నైనా మళ్ళీ లేచొస్తాను ఏ ప్రాణేశ్వరి నన్ను కాదంటే మరుక్షణమే నా ప్రాణాన్ని తన పాదాలు కర్పిస్తాను ఆ దేవిని నో నా దేవిని ఈరోజు రోడ్ షోలో నా ప్రేమతో అభిషేకిస్తాను ఈరోజు సాయంత్రం రోజు షోలో నా ప్రేమతో తన అభిషేకిస్తాను నివారా ప్రోజ గులాబీలో యుద్ధం మొదలవబోతోంది ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అబ్బాయిలు మీ కంటికి మనసుకు కలిపి నచ్చిన ప్రతి అమ్మాయిని గులాబీలతో అభినందించండి ఫైనల్ గా ఏ అమ్మాయి అయితే మాక్సిమం గులాబీలు గెలుచుకుంటుందో ఆ అమ్మాయిని రోజు ప్రిన్సెస్ గా ఎంపిక చేసి మేము సన్మానిస్తాం సో గైస్ గో అహెడ్ గర్ల్స్ డాన్స్ టు ద మ్యూజిక్ యే Guys and girls, the countdown has started. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, and that's it. రాజ్ ఓ వాలంటైన్ రెండు నువ్వే successful in your life. Yes, all sure. The best. Thank you very much, sir. Good morning, lady. You're looking very cute. Thank you, sir. Thank you. Sir. Namaste, sir. 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 నేను సార్ రామోని గుర్తుపట్టలేదా మర్చిపోయి ఉండొచ్చు మీరు మర్చిపోయినా పర్లేదు సార్ నేను మర్చిపోతేనే మనిషిని కాదు ఇలా ఏంటి సార్ ఇదంతా ఐ కాంట్ డూ దిస్ ఏంటి సార్ వాడికి మీరు నమస్కారం చేస్తున్నారండి వాడు మా కాలేజీలో ప్యూన్ వీరాస్వామి నో లేదు సార్ ఆయన జగదీష్ చంద్రప్రసాద్ గారు
ఇటువంటి ఎన్నో కాలేజీలను స్థాపించి నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాదానం చేసిన మహానుభావుడు. అన్ని కాలేజీలను కట్టించిన మీరు ఇక్కడ పియూన్లాగా ఎందుకు సార్? ఇలాగా రామమోహన్ గారు, దయచేసి మీరు బయలుదేరండి సార్. అసలు నిజమేంటో చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్. ఓకే సార్, వస్తాను. వీరాస్వామి సార్, మీరు నువ్వేనా సార్? డీజీపీ గారు వచ్చారు సార్. అంకుల్, ఏంటిదంతా? ఇదంతా వదిలేరా, కీర్తన దక్కించుకున్నావు, కంగ్రాట్స్. అది సరే అంకుల్, వాట్స్ ఆల్ దిస్? ఏంటిది రాజా, నీకు కూడా నమస్కారం. అంకుల్ కీర్తన చూస్తోంది, వెళ్ళు. ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ లేట్ అయింది. కారణాలు మీకు తెలుసుగా, ఫంక్షన్స్, ప్రోటోకాల్స్ ఎట్సెట్రా. ప్రిన్సిపల్ గారు, వీరాస్వామి సార్, అవి ఇలా తీసుకురా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ కనపడ్డావు, ఇక్కడైనా సరిగ్గా ఉంటున్నావా లేకపోతే నీ స్టైల్లో నువ్వు కుర్రాలను పాడు చేస్తున్నావా? సార్, ఆయన కాలేజీ ప్యూన్ కాదండి, జగదీష్ చంద్రప్రసాద్ గారిని. తెలుసండి, కాలేజీలు పెట్టాడు, రియల్ ఎస్టేట్లు పెట్టాడు, ఫ్రాడ్లు చేశాడు, మర్డర్లు చేశాడు. పద్నాలుగేళ్ళు జైలు శిక్ష, రాజమండ్రి సెంట్రల్ జైలు. ఎరా, నేను చెప్పింది నిజమేనా? మిమ్మల్ని భలే నమ్మి చేరాడండి కాలేజీలో. ఆ టైంలో కాబట్టి పిలుస్తున్నారు. ఏంటి సార్ పిలిచారా? వీరాస్వామి, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ కాలేజీకి రావడం అంత పద్ధతిగా ఉండదేమో సార్. అసలు ఏంటో నువ్వు చెప్పేది? ఆయన అంత మర్యాదగా చెప్తుంటే ఎక్స్ప్లెయిన్ చేయడం చూస్తావేంటి? నీలాంటి హంతకు నీ కాలేజీలో పెట్టుకుని కాలేజీ పరువు తీసుకోమంటావా? మీరుండండి వీరాస్వామి. సారీ జగదీష్ చంద్ర ప్రసాద్ గారు, మీరు చేసిన విద్యాదానాలు, గుప్తదానాలు నేను విన్నాను. అలాగే వీరాస్వామిగా నా ఇంగిల్ కాలేజీని కడగడం దగ్గర నుంచి నాకు చేసిన సర్వీస్ నేను మర్చిపోలేను. ఈ కాలేజీలో ఓ మనిషిగా కాకుండా ప్రతి స్టూడెంట్కి తన మనిషి అనిపించేలా నువ్వు, సారీ, మీరు చూపించిన సిన్సియారిటీ, ఆనెస్టీ నాకు తెలుసు. ఒక మనిషిగా నీ అంత మంచి వ్యక్తికి వచ్చిన కష్టానికి జాలిపడుతుంది. నేనేం మాట్లాడలేదు కదూ వీరాస్వామి, నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. నీకు రావాల్సిన డబ్బంతా వెంటనే ఏర్పాటు చేస్తాను, వెళ్ళు. అలాగే సార్, వస్తాను సార్. సార్, నాకు రావాల్సిన డబ్బు సాయంత్రంలో పంపిస్తాను వీరాస్వామి. ఆ డబ్బు మన స్టూడెంట్స్తో మీరు మొదలుపెట్టించారే మానసిక వికలాంగుల సేవా కార్యక్రమం, ఆ నిధికి నా వంతు విరాళంగా ఇవ్వండి సార్. సార్, ఒక మాజీ నేరస్తుడు ఇచ్చే డబ్బు విరాళంగా తీసుకోవడానికి మీరు చెప్పుకుంటాయా సార్? వీరాస్వామి, నువ్వు చీకట్లో ఉండి కూడా వెలుగును చూడగలిగిన మంచి మనిషి అయ్యా. నీలాంటి మంచి మనుషులు చేసే దానాలు ఆ మానసిక వికలాంగులకు కొంత ఊరట కలిగిస్తాయి. అలాగే వీరాస్వామి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. శనబాబు గారు లేరు కదా వీరాస్వామి? లేరా? ఎక్కడికి వెళ్ళారు? పొద్దుటే ఊరెళ్ళారు, రెండు రోజులు ఆగినాక వస్తారు. నువ్వు అంకులతో తిరగడం మానేస్తామనేవా? మానేస్తాను. నువ్వు అన్నట్టుగానే అంకులతో తిరగడం మానేస్తాను, కానీ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం మా ఇంటికి రావాల్సిన నువ్వు, నీ పియ్య రోజుతో 10 గంటలకు తిరుగుతున్నావే, ఆ ఎంజాయ్మెంట్ మానే, నేను మానేస్తాను. ఏంటో
బుద్ధిగా వెళ్ళి కాలేజ్ చదువుకోరా అంటే అసలు ఇన్సల్ట్ ఏంట్రా ఇన్సల్ట్ ఏంటి ఇప్పడం కాదు బీరం కొట్టేస్తాను మార్నింగ్ సార్ మార్నింగ్ ఏమిటిది అమ్మాయి గారి ఫోటో సార్ సో క్యూట్ వస్తాం సార్ కీర్తి కీర్తి హే కీర్తిరా కీర్తి ఏంటి ఇంత డల్ గా ఉన్నావు 2 డేస్ నుండి తన ఫ్రెండ్స్ అందరూ మిస్ అయ్యారు అందుకే అప్సెట్ అయ్యాడు చూడు నీ అప్సెట్ మూడ్ ని పోగొట్టడానికి ఓ చిన్న థ్రిల్లింగ్ గిఫ్ట్ అబ్బా కీర్తి నువ్వు చిన్నప్పుడు ఎంత ఎద్దుగా ఉన్నావు ఎద్దు కాదే ముద్దు 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 ఓ సారీ ఆ ముద్దు ముద్దుగా ఉన్నావు ఈ ఫోటో తీసినప్పుడు నాకు ఎంత ఏజ్ ఉంటుందన్నయ్య వీళ్ళ సంతోషాన్ని పాడు చేయటం మంచిది కాదు ఎక్కడున్నావు అమ్మా నేనమ్మా డాడీని కీర్తనా ఏంటమ్మా వర్షంలో వచ్చావు వర్షం బయట లేదు అంకుల్ నీ కళ్ళల్లో ఏంటి ఇంకా అదే ఆలోచిస్తున్నావా అబ్బే అదే లేదమ్మా కళ్ళలో ఏదో పడితే సర్లే దా మంచి టీ ఇస్తా మొన్న కాలేజీ ఫంక్షన్కి మీ అన్నయ్య వదిన రాలేదమ్మా అయ్యో అంకుల్ స్టవ్ ఆన్ చేయకుండా వెలిగిస్తే ఎలా వెలుగుతుంది నువ్వు తప్పుకో అవును మా అన్నయ్య వదిన రాలేదని నీకెలా తెలుసు వాళ్ళు అప్పుడు వచ్చుంటే నువ్వు ఇప్పుడు వచ్చేదానివి కాదమ్మా దానికి దీనికి లింక్ ఏంటి ఉందమ్మా పోలీసుల కళ్ళు మామూలు మనిషినే నేరస్తుడిగా చూస్తాయి అలాంటిది నేరస్తుణ్ణి నన్ను మంచి మనిషికి ఎలా చూడగలుగుతాయి వాళ్ళకు తెలిస్తే నా నీడ కూడా నేను చూడనివ్వరు నాకే ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ ఓ అందుకేనా పొద్దున ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోయావు చూడంకు ఎవరేమనుకున్నా సరే లెట్ దెం గో టు హెల్ వాడెవడో వచ్చాడు నీ కాళ్ళు పట్టుకున్నాడు నిన్ను దేవుడు అన్నాడు ఇంకోటి వచ్చి దయ్యం అన్నాడు నేను దేవుణ్ణి నమ్మను దయ్యానికి భయపడ్ను మనిషిని గౌరవిస్తాను దట్స్ ఆల్ టీ ఎలా ఉంది చాలా బాగుందమ్మా మరి ఇల్లేంటి ఇలా ఉంది ఒంటరి బంగళా కదా అయ్యో అంకుల్ ఉండు అన్నట్టు రాజు వచ్చాడు తెలుసా రాజు వచ్చాడా మరిక్కడికి రాలేదే నువ్వన్నట్టు వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్స్ అప్ అన్నారేమో భయపడి బిగుసుకుపోయి ఉంటాడు రాజు అలాంటి వాడు కాదు దేవుణ్ణైనా వదులుకుంటాడేమో గాని నన్ను మాత్రం వదులుకోడు
బహుశా బిజీగా ఉన్నాడేమో. ఆ బిజీ ఏంటో గజిబిజి ఏంటో ఇప్పుడే తెలుసుకుని వస్తాను. రాజుని లాక్కొస్తాను. అంకుల్ ఎక్కడికి వెళ్ళకు నువ్వు? కీర్తన ఒలింపిక్స్ వెళ్తున్నావా? లేకపోతే ఈ టైంలో ఎక్సర్సైజ్ ఏంటి? టెన్షన్ తగ్గడానికి. నీకు టెన్షన్ ఏంటి? నీ వల్ల మేము టెన్షన్తో చేస్తుంటే చచ్చేవాళ్ళు ఎలా చచ్చినా పర్లేదు, మిగతా వాళ్ళని చంపకుండా ఉంటే చాలు. చూడు, ఏం మాట్లాడినా డైరెక్ట్గా మాట్లాడు. రెండు రోజులు ఊరు వెళ్ళావు, నాకు చెప్పకపోతే నీ తప్పు. పొద్దున ఫోన్ చేస్తే హలో గిలో అంటూ టెలిగ్రామ్ భాషలో మాట్లాడి ఫట్ మన ఫోన్ కట్ చేసావు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా నా మస్తే టాటా సెల్యులర్. అసలు మన గురించి వదిలేసి అంకుల్ గురించి ఆలోచించు. నీకోసం పాప ఏం పాప నేను నిర్ధారించుకోలేదు. వద్దు ప్లీజ్ ప్లీజ్, ఇంకెప్పుడు అంకుల్ గురించి, ఛీ, అదే ఆ వీరాస్వామి గురించి, నో ఆ జగదీష్ చంద్రప్రసాద్ గురించి నాతో మాట్లాడకు. ఎమోషన్తో ఆయన మీద ఉన్న కోపంతో నిన్నేం చేస్తానో నాకు తెలీదు. అంకుల్ మీద కోపమా? కోపం కాదు, అసహ్యం, ఎలర్జీ, హేట్రెడ్. ఐ యామ్ టోటలీ డిస్గస్టెడ్ విత్ ద క్రిమినల్. స్టాప్ ఇట్. నువ్వు కాకుండా ఇంకెవడన్నా ఈ మాట అనుంటే చెప్పు తీసుకొని కొట్టేదాన్ని. అంకుల్ ని క్రిమినల్ అంటానికి నీకు నోరు ఎలా వచ్చింది? వాట్ రైట్ యు హావ్ టు సే దిస్? రైట్ రైట్, యు వాంట్ టు సీ ద రైట్? ఇదిగో. నేనేదో నోట్కి వచ్చినట్టు మాట్లాడలేదు, నిజాలేని విత్ ప్రూఫ్ తెలుసుకుని వచ్చాను. ఇదిగో ఇందులో ఒకటి, గాయత్రి కన్స్ట్రక్షన్స్ పేరుతో 5 కోట్లకి జనాల్ని ఫ్రాడ్ చేసిన ఫైల్. ఇంకొకటి, దాండం ఆయన హత్య చేసి సూసైడ్ గా పిక్చరైజ్ చేశాడని పోలీసులు పెట్టిన కేసు ఫైల్. మరొకటి, అతను హంతకుడని కోర్టు 14 ఇయర్స్ జైలు శిక్షలు వేసిన జడ్జ్మెంట్ ఫైల్. 14 ఏళ్ళు 14 ఇయర్స్ హంతకుడిగా జైల్లో ఉండి మన మధ్య నవ్వుతూ తిరిగాడంటే అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ హైట్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. మన మంచితనంతో ఆడుకున్న అలాంటి మనిషిని అదిగో ఆ కోక్ చోక్లో నిలబెట్టి ఉరి తీసినా పర్లేదు. ఐ కాంట్ టాలరేట్ దిస్. అర్థమైందా? గెట్ అవుట్, జస్ట్ గెట్ అవుట్. ఐ సెడ్ జస్ట్ గెట్ అవుట్. గుడ్ బై. కీర్తన, ఏంటమ్మా ఈ ఆవేశం? ఆఫ్టర్ ఆల్ నాలాంటి వాడి కోసం మీ ఇద్దరు కొట్టుకుంటున్నారేంటి? నా కోసం మీ ప్రేమను పాడు చేసుకుంటారా? వద్దమ్మా, వద్దు. అంకుల్, నీకు నా మీద నా ప్రేమ మీద రెస్పెక్ట్ ఉంటే నీలాంటి మంచి మనిషి హంతకుడు ఎలా అయ్యాడో ఇప్పుడే చెప్పాలి, ఇక్కడే చెప్పాలి, కొంతమందికి తెలియాలి. కాగితాలు చదివితే తెలిసిపోయే బతుక్కి కథ మొత్తం చెప్పాలా? కాగితాలకి జీవితాలకి చాలా తేడా ఉంది రాజా. నా నిజాయితీని ఈ వయసులో ఇప్పుడు మీ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, కానీ నా కళ్ళ ముందు నా వల్ల కలిసిన మీరు నా కారణంగా విడిపోకూడదు. అందుకే విసిగిపోయి పారిపోతున్న, కసితీరక వెంటాడుతున్న నా గతానికి నేనే ఎదురు వెళతా, జరిగింది చెప్తా. వయసులో మీకు నాకు ఎంతో తేడా ఉన్నా నేను మీతో ఎందుకంతగా కలిసిపోవడానికి ఇష్టపడతానో తెలుసా? నాకు బాల్యం అంటే ఇష్టం, ఎందుకంటే నా అనాథ బాల్యం నాకు కష్టాలను మిగిల్చి వెళ్ళిపోయింది. డబ్బు సంపాదించాక తిరిగి ఆ బాల్యంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించా, అది అసాధ్యమని అర్థమైంది. ఎన్నో ఎన్నో ఏళ్ళుగా అడగాలనుంది ఓవరం, ఆడి పాడే పాపగా గడపాలనుంది జీవితం. ఏ దైవం ఇస్తాడో ఆవరం, ఏ దీపం చూపేనో ఆవనం, వెదికి వెదికి రేసారినా. ఎన్నో ఎన్నో ఏళ్ళుగా అడగాలనుంది ఓవరం. చేజారిపోయిన బాల్యాన్ని ప్రతిక్షణం వెతుక్కునేవాడిని. చిన్న చిన్న పిల్లలతో కలిసిపోయి నన్ను నేను పిల్లవాడిగా చూసుకోవడం ఇష్టపడేవాడిని. వాళ్లతో ఆటలాడేవాడిని, పాటలు పాడేవాడిని. తెలివెందుకు, చదువెందుకు, కలిమెందుకు, బలిమెందుకు పసితనమును కరిగిస్తుంటే
బాబాయిలుగా పుట్టి పాపాలుగా మారే పయనం తీర పెరగడమంటే తిరిగి రాని ఆ పెన్నిధి ఏ సంపద కొనలేనిది చేజారిన నా బాల్యమే వస్తానంటే ఇన్నాళ్ళుగా నన్నల్లిన కాలాన్నిట్టే వదిలి తనతో వెళ్ళాలని ఎన్నో ఎన్నో ఏళ్ళుగా అడగాలనుంది ఓబరం ఆడి పాడే గడపాలనుంది జీవితం ఇదంతా కలే ఆ అందమైన కల నుంచి మళ్ళీ నిస్పృహలోకి జారిపోతున్న నాకు తన చిట్టి చేతులు అందించి నన్ను ఓదార్చింది నా రెండేళ్ల కూతురు. చిలుకమ్మకు పడవాటలు చిలుకమ్మకు పొడి మాటలు నేర్పించే చిన్నారులతో చిగురమ్మకు విరిపోతలు వెలుగమ్మకు తొలి జ్యోతలు అనిపించే చిరునవ్వులతో ప్రతి క్షణం సంతోషమే ప్రతి స్వరం సంగీతమే దివిజాబిలి దిగలేదని చిరుకోపాన తీయ తీయగా ఉంటుంది కన్నీరైనా అలక సొగసే ఆ ప్రాయాన ఎన్నో ఎన్నో ఏళ్ళుగా అడగాలనుంది ఓవరం ఆడి పాడే పాపగా గడపాలనుంది జీవితం ఏ దైవం ఇస్తాడో ఆవరం ఏ దీపం నా భవిష్యత్తులో వెలుగు కోసం నాకు అందమైన దీపాన్ని అందించాడని ఆనందపడుతున్న నా జీవితానికి ఒక కుతుకు. కీర్తన, నీకోసం ఎవరు వచ్చారు? అంకుల్, 1 మినిట్ అంకుల్, ఇప్పుడే వచ్చేస్తాను. అంకుల్ సారీ అంకుల్, డాడీ వదినా, నువ్వు వచ్చావేంటి? వెనక మావగారు ఉన్నారు. డాడీ, నువ్వెప్పుడు వచ్చా? దా అంకుల్ని పరిచయం చేస్తాను. పరిచయాలు పలకరింపులు ఏం అవసరం లేదు గాని ముందు బండెక్కు. అది కాదు డాడీ, నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది కాదు, నే చెప్పాల్సింది చాలా ఉంది. బండెక్కు ముందు. చచ్చా, అంకుల్ అసలే బ్యాడ్ మూడ్ లో ఉన్నాడు, నేను చెప్పకుండా వచ్చేసాను. చాలా ఫీల్ అవుతాడు. అసలు అంకుల్ ఎంత మంచివాడో తెలుసా? ఈడేగా నీ అంకులు? అవును. కాదు, మీ అమ్మకు మొగుడు. నేనెప్పుడూ చెప్పేవాణ్ణి, మీ బతుకులు నాశనం చేసిన రాక్షసుడు వీడే. రాక్షసుండే తన దృష్టిలో నేను ఎప్పుడూ రాక్షసుండే. అంతేకాదు, నేనేం చేసినా తనకు నచ్చేది కాదు, నేనేం చెప్పినా తను వినేది కాదు. నేను నవ్వితే తను ఏడ్చేది, నేను ఏడిస్తే తను నవ్వేది. నా భార్య గాయత్రి మనిషి చాలా అందంగా ఉండేది, కానీ మనసే తుఫాన్లో ఊగిపోతున్న సముద్రంలా ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉండేది. అయ్యా, తమరు సతీ సమేతంగా నూతన గృహప్రవేశం చేయండి. అమ్మా, తమరు ముందు కుడికాలు లోపల పెట్టి ఎడంకాలతో బియ్యం గ్లాసును తన్ని వెళ్ళండమ్మా. రేయ్, ఏ పనికి మాలిని అనవరా? ఈ దీపాన్ని ఎడబెట్టింది చీరలంటుకుని మనుషులు సస్తారు తెలుసా? ఒళ్ళు గాయత్రి, శుభం అంటూ కొత్త ఇంట్లో అడుగు పెడితే ఏమిటా మాటలు? స్వామి ఆ గ్లాస్ తో పాడే తీసుకెళ్లి ఆడన్నా. అమ్మి, వచ్చిన డబ్బులు మీ అయ్యగారి చేతిలో పోయి మీలాంటి వాళ్ళకి ముష్టి వేయడానికి పనికొచ్చింది దానకర్ణుడి గారికి. చెల్లెమ్మా, ఊరుకో తల్లి. లేకపోతే ఏందన్నయ్యా, పంతుళ్లకు 10 ఏళ్ళ ఏం తను తెలగబెట్టారని ఇట్ట తగలేసుకుంటా పోతే రేపు నేను నా కూతురు రోడ్డును బట్టి అడుక్కోవాల్సి ఉంటది. అరే రే చెల్లెమ్మా, పాప చిచ్చుకెళ్ళినట్టుంది, లోపలికెళ్ళి బట్టలు మరదు గాని పదమ్మా. మీ అందరూ భోజనాలకి పదండి పదండి.
బావా నువ్వు అక్క కలిసి చేయాల్సిన తప్పక ఇంకా చాలా ఉంది. చేసింది చాలు, ముందు కొంత గారు డబ్బులు పంపించు. మొత్తం ఇమ్మంటావు కొంచెం కోసేనా? స్వామి వాళ్ళకి మొత్తం డబ్బులు పంపించు. అలాగే బావ, ఇది నాకు ఇచ్చేసి మీరు పదండి. నమస్తే. ఏ రామ్మోహన్, ఏంటిది? నన్ను ఆశీర్వదించండి సార్, ఐఏఎస్ ఎంట్రీకి సెలెక్ట్ అయ్యాను, రేపే నేను ఢిల్లీ వెళ్తున్నాను. వావ్, కంగ్రాచ్యులేషన్స్. అవును, నువ్వేదో డబ్బడిగా తీసుకున్నావా? స్వామిగారు నిర్ణయించారు సార్. వెరీ గుడ్, దా భోజనం. బావ గారు, గాయత్రి మాట పెలుసు. ఈ విషయం మీకు నేను చాలాసార్లు చెప్పాను, కొంచెం ఎలపడదాపడైనా మీరే సర్దుకుపోవాలి. భలే వాళ్ళే, నేను అసలు అలాంటివి పట్టించుకోనండి. నా మెంటాలిటీ మీకు తెలుసు కదా, టేక్ ఇట్ ఈజీ పాలసీ. కొత్తింట్లో కాలు పెట్టారు కదా, సిరి వరదలా పొంగుద్ది. వరదలా పొంగుతా బురదలా జారుద్దో, ఏమైనా గానీ అన్నా, ఈయన గారికి నువ్వు గట్టిగా గడ్డి పెట్టి దుబారా ఖర్చులు ఆపించకపోతే నేను నా కూతురు గ్యాస్ అంటించుకుని చస్తావంతే. నువ్వేంటి ఆపో, దీంతో ఏమొచ్చినా పడలేవు, దీని బాబులాగానే ఆపుతావా లేదా? నేను చూసుకుంటాను. మీ ఇద్దరు తీరిగ్గా మాట్లాడుకోండి. అమ్మా అక్కడికి ఆడుకున్నావా? ఇప్పుడు నేను చెప్పింది ఒక ఉదాహరణ మాత్రమే. అలాంటి విమర్శలు, అవమానాలు రోజూ నేను నిద్రలేచినప్పటి నుంచి మొదలై తను నిద్రపోయే వరకు జరుగుతూనే ఉండేవి. అలా అనుక్షణం నరకంగా సాగిపోతున్న నా బతుకులు మరో తుఫాను. ఉగాది రోజు ఏదో వరద బాధితుల్లో తీసుకెళ్ళడం కాదు, పాపగారిని కొంచెం ఆశీర్వదించండి. వాళ్ళు నోటితో ఏమి అనకపోయినా మనసులో మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఆశీర్వదిస్తారు, ఆశీర్వదిస్తారు. ఈళ్ళ బాబు సొమ్మేదో ఈడున్నట్టు నువ్వు తెగ పంచి పెడతంటే ఎందుకు ఆశీర్వదించరు? అక్క నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, బారుడు పొద్దెక్కింది. పండగ పుట్టిట్ట పాచమంతా ఉండకూడదు. బావగారు నీ కోసం 5,000 పెట్టి నెమల రంగు పట్టు చెరుగున్నారక్క. హీరగురేదేంట్రా రే, ఈ దొరగారు ఈ 5-6 ఏళ్ళుగా డబ్బు చూసుంటాడు గాని నేను పుట్టు గొప్పదాన్ని. ఇట్టాంటి చీరలు మా ఇంట్లో డోర్ కట్టెల కింద వాడగలం. గాయత్రి నువ్వు కూడా 4 చీరలు ఇద్దవు గాని లోపలికెళ్ళి స్నానం చేసిరా. నేను సారం చేస్తాను, గీజర్ ప్లగ్లో ఏలంటి చేస్తాను. నీకెందుకయ్యా, నీకు కావాల్సిందా లేబరాలేక వాళ్ళకి దోచిపెట్టుకో. రాత్రి ఇంట్లో ఏసీ సరిగ్గా పనిచేయగానే నిద్రపోలేదు, అందుకే తన కొంచెం చికాగ్గా ఉంది. ఏమి అనుకోవద్దు, ఏమైనా మీరు అమ్మగారు పిల్ల పాపలతో చల్లగా ఉండాలయ్యా. అవును బావా, అందుకే ఈరోజు పొద్దున్నే ఓంశక్తి గుడికి వెళ్ళి అక్క కోపం పోవాలని అభిషేకం కూడా చేయించాను. అలాగే అక్క పేరు మీద గాయత్రి కన్స్ట్రక్షన్స్ అని చిన్న కంపెనీ రిజిస్ట్రేషన్ పూజ కూడా జరిపించాను. నువ్వు కనుక భుజం తడితే నిలబడిపోతాను బావా. ఏంట్రా ఇది, నీ చేతులతోనే నా డబ్బు చాలా మందికి చాలా రకాలుగా దానం చేశాను. అలాంటిది రాత్రింబవాళ్ళు నా కోసం కష్టపడే నీకు ఆ మాత్రం చేయనా? చేస్తానని చెప్పేగా. చెప్పేవని నమ్మకంతోనే మా పార్ట్నర్ గారిని రమ్మన్నాను బావా. నమస్కారం అండి. రండి మేడం, రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. దారిలో కొంచెం కారు ట్రబుల్. బావా నేను చెప్పానే. జగదీష్ చంద్ర ప్రసాద్. అయ్యో, ఆయన తెలియకపోవడం ఏంటండి? చాలా తక్కువ టైంలో రియల్ ఎస్టేట్ లో మంచి పేరుతో పాటు బాగా డబ్బు సంపాదించిన గొప్ప వ్యక్తి. దానాలు ధర్మాలు ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి? ఎనీవే మా వారితో మీరు చేస్తున్న వెంచర్ కి నా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలి? హెల్ప్ ఏమొద్దు బావా, నీ చిన్న షూరిటీ సంతకం. ఈ రోజు మంచి రోజు కదా, ఇక్కడ ఏంటా కేసు? ఈ లోపల దానికి ఏ సామ్రాజ్యాలు దానం చేసావు? చూడు, ఏదో ఒక రోజు నువ్వు వీళ్ళ వల్లే నాశనం అయిపోతావు. అన్ని తప్పుగా ఆలోచించిన నా భార్య ఫస్ట్ టైం ఒక నెగటివ్ విషయాన్ని పాజిటివ్గా ఆలోచించగలిగిందని అప్పుడు అర్థం కాలేదు. 6 నెలల తర్వాత నా పాప బర్త్డే రోజు అర్థమైంది, కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.
దగ్గరికెళ్ళు. హలో ఏసీపీ గారు, వెల్కమ్ టు ది పార్టీ. సారీ సార్, మేము వచ్చింది బర్త్డే పార్టీ కాదు, అరెస్ట్ చేయడానికి. ఎవరిని? జగదీష్ గారిని. ఏందైనా మాట్లాడింది, శ్రీరాముడికి చంద్రుడికి కూడా మచ్చ ఉంటుందేమో కానీ మా బావకు ఉండదు. అసలు ఏ పాయింట్ మీద అరెస్ట్ చేయడానికి వచ్చావు చెప్పు. గాయత్రి కన్స్ట్రక్షన్స్. ఎస్పీ గారు ఊళ్ళో ఉన్నారా? ఆయనే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. జస్ట్ ఒక నిమిషం వెయిట్ చేయండి, వస్తున్నాను ప్లీజ్. ఓకే. ఏది బావా ఇది? బిజినెస్లో ఈ మామూలే బావా. అవును, మీరేదో ఊళ్ళో పనుందన్నారు. అదే కోతలు. మీరు బయలుదేరండి. అది కాదు బావా. బావా, నా మీద నమ్మకం లేదా? రేపు మధ్యాహ్నానికల్లా మీకు ఫోన్ చేస్తాను, మీరేమి టెన్షన్ పడద్దు. ఎస్పీ గారిని కన్విన్స్ చేయగలిగాను కానీ నా భార్యను మాత్రం చేయలేకపోయాను. తను చెప్పింది నిజమవుతోందని, నేను మాత్రం తన మాట వినడం లేదనే కోపం అసలే మూర్ఖురాలైన గాయత్రిని పిచ్చిదాన్ని చేసింది. గాయత్రి ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. ఏంట్రా ఏం నువ్వు చెప్తే మీరేది? నువ్వు దేని వల్ల నా పడి నా ఇంటిని నా ఆస్తిని దాని పాలు చేసి నాకు నా కూతురికి అన్యాయం చేసి నువ్వు మాత్రం జైలుకి వెళ్ళి ఆ జైలు కొడుతూ నా కూర్చుంటారంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు రోడ్డు మీద నుంచి వచ్చినాడు కాబట్టి. కానీ నేను మహారాణిలా బతికిన తండ్రా, నీకోసం నేను రోడ్డుకెళ్ళను. నేను రోడ్డుకెళ్ళను. అందుకంటే ముందే నిన్ను కట్టుకున్న పాపానికి నేను నా కూతురు కాటుకెళ్ళిపోతాను. నువ్వు శాడిస్తుడు, ప్రతిక్షణం చావాలి అనే కోరిక తప్ప బతకాలని ఆశ నీకు లేదు. నువ్వు చావు, కానీ నీ శాడిజంతో ఆ పసిబిడ్డను ఎందుకు చంపుతావు? దాన్ని ఏ దీన్ని ఇస్తే ఓ 14 ఏళ్ళు వచ్చాక ఆ పని మంచి కూతురు ఏదో జరుగుతుంది అనుకున్నానయ్యా, కానీ తెగించి ఈడిన చెల్లెళ్ళే చంపుతాడు అనుకోలేదు. తన భార్యను తన చేతులతోనే కొట్టి మేడం మీద నుంచి తోసి చంపేశాడు సార్. నా కళ్ళారా చూశాను సార్. అమ్మని కొట్టాడు.
కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట నిందితుడు జగదీష్ చంద్రప్రసాద్ తన భార్యను దారుణంగా టార్చర్ చేసి చంపాడని కోర్టు విశ్వసిస్తోంది. ఐపీసీ 302, 304, 306, 185 ఏ సెక్షన్ల ప్రకారం ముద్ద జగదీష్ చంద్రప్రసాద్కి 14 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్న పాపానికి నిన్ను నిన్ను జైలు లోపలకు చేయగలరా? ఆ దమ్ము డబ్బు నాకున్నాయి, కానీ కానీ నువ్వు అంత తేలిగ్గా చావటానికి వీల్లేదు. పెంచుతా, ఈ క్షణం నుంచి నీ కూతుర్ని నా కూతురుగా పెంచుతా, నీ శత్రువుగా పెంచుతా, నీ పేరు చెబితేనే అసహ్యంతో ఉమ్మేసలా పెంచుతా. అదే నీకు నిజమైన శిక్ష, యావజ్జీవ శిక్ష. జైలు నుంచి విడుదలయ్యాక మా బావగారు భూషయ్య వాళ్ళ ఊరెళ్ళి అడిగితే అతను ఆస్తంతా అమ్మేసి ఊరుదులు ఎక్కడికూ వెళ్ళిపోయారని చెప్పారు. వెతికాను, ఒక్కో ఊరు వెతికాను, రాత్రింబవళ్ళు వెతికాను. ఆ వెతుకులాటలో పరిచయమైన వ్యక్తి మన ప్రిన్సిపాల్ దేశికాచారి గారు. ఆయన వల్లే కాలేజీలో ప్యూన్గా చేరాను. కారణం ఒక్కటే, ఆడుతూ పాడుతూ ఆ కాలేజీకి వచ్చే ప్రతి 17 ఏళ్ల పిల్లలు నా కూతుర్ని చూస్తూ బతికేయొచ్చన్న ఆశ. ఆశ తీరుతుందో లేదో, నేను నా కూతుర్ని బతుకుండగా కలుస్తాను లేదో. మిస్అండర్స్టాండింగ్స్కి చాలు. ఈరోజు నుంచి మళ్ళీ మన ఫ్రెండ్షిప్ కొత్తగా మొదలు పెడతాం. ఇన్నాళ్ళు నువ్వు మా గురించి ఆలోచించావు, ఈ క్షణం నుంచి మేము నీ గురించి ఆలోచిస్తాం. ఈ ప్రపంచంలో మీ అమ్మాయి ఎక్కడున్నా మేము వెతికి తీసుకొస్తాం. ఎలా? అవును, కళ్ళ ముందు చీకటుంటే కలత దేనికి, మినుగురంత ఆశ చాలు నడపడానికి. కంటి నీట కరిగిపోని కలల కాంతి చూపుతున్న దోవలోని సాగిపో 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 ప్రయాణమా. నువ్వు అలసిపోని అడుగులేసి అందుకోనిదే తనంత తాను తీరమేది నిన్ను చేరదే. చల్లని ఆ చందమామ గుండె లోతులు, నల్లని ఆ మచ్చనేది ఎందుకున్నదు, కానరాని కారు చిచ్చు కాల్చుతున్నదు, పెనుమంటల మరిగి మనసు ముడుచుకున్నదు. ఏకాకి ఉండే కోత ఏమిటందో, పై పైన వెండి పూత ఎందుకుందో, రహస్యమంతు తేలునా నిశీధిలో నిదురమాని మేలుకున్న బేల హృదయమా. నిజాలు ఏవో నీడలేవో నీకు తెలుసునా? ఏ పుణ్యమి వెన్నెలా నీది కాదయా, అనుబంధంపై ఆశను పెంచుకోకయా, లోకానికి కానుకగా ఇచ్చిపోవయా, ఆకాశాన ఒంటరిగా నిలిచిపోవయా. నువ్వు కన్న వెలుగు పాప ఏమయ్యాదో, నీ
కంట పడక తాను ఎక్కడూడో ఎవరిని అడుగుతావయా ఓ చంద్రమా ప్రతి చిన్నారి నవ్వులోన చూడయా నీవెన్నెల పారాడుతోంది పోల్చుకోవయా కళ్ళ ముందు చీకటుంటే పలక దేనికి నిడుగురంత ఆశ చాలు నడపడానికి రాజా ఏదిరా నా కూతురు తీసుకువస్తానరా కదరా తీసుకొచ్చారా నా కూతుర్ని నాకు ఒక్కసారి చూపించండిరా రాజా అంకుల్ ప్లీజ్ రాజ్ మాట తులవుగా ఇప్పుడే వంట కీర్తన నువ్వు కూడా ఏ నేనెందుకు అనకూడదు మర్చిపోయావా నువ్వు కొట్టిన దెబ్బ ఇంకా ఫ్రెష్ గానే ఉంది కీర్తన 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 నేను ఇప్పుడే కలవాలి కీర్తన ఉందా అండి లేదు బాబు వాళ్ళు ఊరెళ్ళింది ఊరా ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు వస్తుంది తెలియదు బాబు తర్వాత రండి రే రాజ్ అది చూడు ఫోటో ఆ ఫోటో ఎవరిదండి అమ్మాయి గారిది కీర్తన అవును బాబు పోదాం పాదలతో దాంతలో తెలో అల్లరికే దాంతలో తెలో ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము ఉష గారు ఉష గారు ఎవరు బాబు మీరు ఎవరు కావాలా మీ అయ్యగారిని పిలువు అయ్యగారా వాడు ఇవిడు పోష గారు ఆ బోషయ్య నేనే ఏం కావాలా మీ అమ్మాయి కావాలి చెప్పు తీసుకొని కొడతా ఎవరో మీరు ఎందుకు వచ్చారా మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాం సంపూత ఎక్కడికరా తీసుకెళ్ళేది వాళ్ళ నాన్న దగ్గరికి నాన్న అదే మీ బావగారు జగదీష్ చంద్రప్రసాద్ గారి దగ్గరికి అదే మీ నాన్నగారి కోసం ఎదురు చూస్తారు ఎలాగైనా సరే నేను తీసుకొస్తాను మాట ఇచ్చొచ్చాం పద కీర్తన వెళ్దాం ఏ మీ మామ ఏమైనా చేస్తాడని భయపడుతున్నావా లేదు ఇదిగో కీర్తన అన్నిటికీ తెగించవచ్చు ఎలాగైనా సరే నిన్ను మీ నాన్నే కలుపుతాం పద కీర్తన పద పదండి రా ఆగు దొంగదాన్ని వెళ్ళాల్సిన పని లేదు రండి స్ట్రైట్ గానే వెళ్దాం ప్రాణాలు ఇచ్చారా సరే నీ ప్రాణాలు తీసారా సరే మేము కీర్తన ఎలాగైనా తీసుకెళ్తాం కీర్తన నువ్వు భయపడుకో తప్పుకో తప్పుకో తినే నన్ను మా నాన్న దగ్గరికి వెళ్ళని మావయ్య అదే మావయ్య పదిహేనేళ్ళుగా ఎదురు చూస్తున్న నీ పాపను చూడాలంటే పార్క్ దగ్గరున్న పారిజాతం చెట్టు దగ్గర గ్యాంగ్
ఈ ముసలాన్ని ఇంకా ఆట పట్టించకండిరా. నా పాపం నాకు చూపించండిరా ప్లీజ్. ఆ దేవుళ్ళలాగే మీరు నాకు అన్యాయం చేయకండిరా రాజా. హే అంకుల్. ఇప్పుడు నీ కూతుర్ని చూస్తే ఎంత ఆనందపడతావో ఆ కూతురు ఎవరో తెలిస్తే అంతే షాక్ అవుతావు. చూడండి కీర్తన, కీర్తన నా కూతురేంట్రా? అదే మేము ఆశ్చర్యపోయాం. బాగా చూడు అంకిల్, కీర్తనలో నువ్వు చెప్పిన రెండేళ్ల పాప కనపట్లేదు. నాకు ఆ అమ్మని లేకుండా చేసిన హంతకుడివి నువ్వు. కోర్టు నీకు 14 ఏళ్ళు శిక్ష వేసుండొచ్చు, కానీ నా మనసులో మాత్రం నీకు వేసింది ఊరి శిక్షే. కీర్తన పిచ్చెక్కిందా నీకు? దగ్గరకు వస్తాను. మీరు రమ్మనుగానే పరిగెత్తుకొచ్చింది. ఈయన అమ్మ అని పిలవగానే నాన్న గుండెల్లో దూరిపోయి కన్నీళ్లు పెట్టుకోవడానికి కాదు, ఊహ తెలియని వయసు నుంచి నేను అసహించుకుంటున్న ఈ రాక్షసుని కసి తీర గుండెల మీద తన్నడానికి. దయచేసి మీరెవరు తన దగ్గరికి అనొద్దు. వద్దు రామ్మ, దయచేసి ఒక్కసారి నీ కాళ్ళతో నా గుండెల మీద తన్నమ్మా. రామ్మ రామ్మ తన్నే తన్నే. కానీ మా నాన్న భూషయ్య గారు నా కాలు కందిపోకుండా పెంచారు. నీ రాతి గుండె మీద ఈ కాలుతో తన్ని ఆయన ప్రేమను నేను బాధ పెట్టలేను. గుడ్ బై. ఏంట్రా ఏదో అనుకుంటే ఏదో అయింది? అసలు అంకుల్ కథ తెలియనప్పుడు నా పొజిషన్ ఏంటో అసలు కథ తెలియక కీర్తనది అదే పొజిషన్. మరి ఎలా, ఏం చేద్దాం? కీర్తనకి నిజం ఎలా తెలుస్తుంది? తెలిసేలా మనం చేయాలి. అంకుల్ గురించి బ్యాడ్గా చెప్పింది పోలీస్ ఆఫీసర్, మరి మంచిగా చెప్పింది ఎవరు? అరే ఇంత జరిగిందా? ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన జగదీష్ ప్రసాద్ గారి లైఫ్లో ఇంత ట్రాజిడీ, వెరీ పిటీ. అదే సార్, వాళ్ళ అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుని అయినా హంత కూడా నశయించుకుంటుంది. అది కాదని అంకుల్ నిర్దోషం చెప్పాలి. నేను వచ్చి చెప్పగలను, కానీ దానివల్ల అంత ఉపయోగం ఉండకపోవచ్చు. మరి ఎలా, ఇంకెవరున్నారు? అంకుల్ దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్న అతని పేరేంటి? ఎవరు? స్వామి. ఆ స్వామిని పట్టుకుంటే? ఏంటయ్యా పట్టుకునేది, అతను ఎవరు అనుకుంటున్నావు? అప్పటి సెక్రటరీ స్వామి, ఇప్పుడు మినిస్టర్, రోడ్ల భవన్నారాయణ స్వామి. ఈ రోజుల్లో ఒక మినిస్ట్రీని కలుసుకోవాలంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? సార్ ప్లీజ్, ఎంత కష్టమైనా మేము అతను కలుసుకుంటాం, మీరు హెల్ప్ చేయాలి. ఎలా? ఆయన ప్రోగ్రామ్ ఏంటో ఒకసారి కనుక్కొని చెప్తారా? ఓకే. రోడ్ల భవన్నారాయణ స్వామి గారు, రోడ్ల భవన్నారాయణ స్వామి గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, స్వామి గారు, మినిస్టర్ గారు, స్వామి గారు, మినిస్టర్ గారు, స్వామి గారు, మినిస్టర్ గారు. ఇక్కడ భోజనాలు పడి చూడు. మన అకౌంట్ ఫంక్షన్ అదిరిందన్న. నీ ఏర్పాట్లే కదరా. ఏదో లే అన్నా, నీ దయవల్ల బతికేస్తున్నాను. నువ్వు లోపలికి వెళ్ళు అన్నా. ఏంటి అన్నట్టు మన భద్రం గారు తోట బంగ్లాలో డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు, మీరు ఒకసారి వచ్చి వెళ్తే. మళ్ళీ వాళ్ళు నెమళ్ళు కోసాడంటే మన ఇరుక్కుపోతాం. ఎందుకు వచ్చిన గొడవ? మీరు వెళ్ళండి, మన కుర్రాళ్ళు అందరిని తీసుకెళ్ళండి. తొందరగా వచ్చేయాలి, పొద్దున్న హైదరాబాద్ వెళ్ళిపోవాలి. నేను మార్నింగ్ అసెంబ్లీ టైంకి వచ్చేస్తాను. మనమంతా తాటి మీద ఉంటే చాలు, అంతే. మళ్ళీ హలో
వద్దు, బాడీ బయటికి రాకూడదు. అంతే, మీ తోట బంగ్లాలో ఉండండి, నేను వచ్చేస్తున్నా. ఏమైందండి? మన రైట్ హ్యాండ్ ముక్కు సుబ్బారావు మంది ఎక్కువ అయిపోయి మన తోట బంగ్లాలో మేడం నుంచి పడిపోయాంట, స్పాట్ డెడ్. అర్జెంట్ వెళ్ళాలి. అది కాదండి, సెక్యూరిటీ లేకుండా. అబ్బా, అందరు అక్కడే ఉన్నారు. నేను వెళ్తా ఉందో డెత్ కాదు, నా లైఫ్ కి. న్యూస్ రాంగ్ గా ఫోకస్ అయిందంటే నేనే అయిపోతాను. జాగ్రత్త, మీరు జాగ్రత్త. చూడు, ఎవరు ఫోన్ చేస్తున్నా నేను పడుకున్నానని చెప్పు. నేను ఇక్కడ ఉన్నట్టే. రాయ్, బీర్ ఉందా? నైట్ టైం కార్ లో బీర్ పెట్టబోదు, మీరు ఊరుకోరు కదండి. ఎక్కువ వేస్తావా? మన మన బర్త్డే కదండి. ఎక్కడైనా తుప్పల దగ్గర రాపో, కడుపులో కూడా ఉంటుంది. వాటర్ ఉందా? మీరు మందు కొట్టరు కదండి, అందుకే బిస్లరీ పెట్టలేదండి. సరే, ఇంకో బీర్ ఉందా? ఎందుకండి? కడుక్కోడానికి. రాయ్, మెలుకోకుండు. నేను వెళ్ళండి. నన్ను మోసం చేయలేవు. రాయ్, పదరా. మీరు ఎవరో నాకు తెలుసు, నేనెవరో మీకు తెలుసు. 5 నిమిషాల్లో నా రైట్ హ్యాండ్ ముక్కు సుబ్బారావు డెడ్ బాడీ దగ్గర నేను ఉండకపోతే స్టేట్ అలర్ట్ అయిపోతుంది. మీ అంతా ఎన్కౌంటర్ అయిపోతారు. ముక్కు లేదు సుబ్బారావు లేదు మూసుకోరా, ఆడి బాడీకి మందు ఎక్కువ వయసు అక్కడ నిద్రలో ఉండి ఉంటాడు. మీకు రాంగ్ కాల్ చేసింది మేమే. నా రక్తంలో రక్తమైన ప్రజలారా, నేను అదోనే ఈ మంత్రి పదవి పొజిషన్ లో రావడానికి ఎన్నో యదొప్పలు చేశాను. ఒప్పుకుంటారు? మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను సెటప్ చేస్తా. ఎక్కువగా మాట్లాడమంటే కార్లోనే అయిపోతావు. నీ లైఫ్ లో ఒకరి కింద పనిచేసినప్పుడు నువ్వు చేసిన ద్రోహం గుర్తు తెచ్చుకో, స్పాట్ కెళ్ళకి చెప్పాలి. ఎన్నెను గుర్తు తెచ్చుకోను? ఒకటా రెండా పర్టికులర్ పీరియడ్ అని చెప్పండి, ఇంచి లెక్కన రచ్చిపోతా. 1985 జగదీష్ చంద్రప్రసాద్. నేనే ఇదంతా చేశాను. బాబు, మా బావగారి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగే అవకాశం నాకు ఇస్తావా? రండి. ఏ, నువ్వు ఎక్కుతావా? ఈ రాత్రి జరిగిందంతా మీరు మర్చిపోండి, నేను మర్చిపోతా. అది మీకు మంచిది, నాకు మంచిది, ప్లీజ్. అర్థమైందిగా, గతం తవ్వితే భవిష్యత్ ఉండదు. ఇవి ఉంచుకో, కుక్కలు తోలడానికి పనికొస్తాయి. మీరు తమ్మీరా మమ్మీ. మాట్లాడకపోతే ఇంతే. అరే, రోడ్ల భవన్నారాయణ స్వామి, రోడ్లు లేక భవనాలు లేక ఎక్కడెట్ట అయిపోయావేట్రా? ఎవడన్నా చూస్తే బాబా బెజాడ్ ఒకటే. అనో, ఇది దారులు కొట్టే ఫేస్ పోనే. చే, బీజింగ్ చేయించిన ఫేస్ వాల్యూ. కొట్టండి.
జరిగిందేదో జరిగిపోయి నువ్వు ఏదో ఒక బిడ్డకు తండ్రివై ఉంటావు, లేదా కనీసం ఈ వయసుకు ఆ బంధం ఏమిటో తెలుసుంటుంది. దయచేసి మా బిడ్డల్ని మాకు దూరం చేయకు, వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. రండి అయ్యా రండి. మరపా ఫోటోనా? ఎవరితో దిగావు? చిరంజీవితోనా ఐశ్వర్యతోనా? సూపర్, ఎదగండి, బాగా ఎదగండి. ఏంటమ్మా చెప్పమ్మా, ఏం కావాలమ్మా? నీకేం కావాలి తల్లి చెప్పమ్మా? ఇదిగో ఈ డబ్బులు ఉంచు. వద్దు బాబు, తీసుకోండి. ఏ వారం రోజులుగా మీరు పడుతున్న బాధ, మీరు నా చేతిలో పెడుతున్న డబ్బు నేను తట్టుకోలేకపోతున్నాను. డబ్బు వద్దు బాబు, ఈరోజు మీకు ఆయన చూపిస్తారు. మరి డబ్బులు ఎందుకు తీసుకోవట్లేదు? వద్దు బాబు, ఇప్పుడు కూడా డబ్బులు తీసుకుంటే ఆ పాపం నాకు నా బిడ్డ పాపలు కొడుతుంది బాబు. వద్దు బాబు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అంకుల్ ఎలా ఉన్నారు? నథింగ్ టు వరీ. వారం రోజులకి అయితే చెప్తున్నారు కానీ చూడండి ఇవ్వట్లేదు. నిజంగా ఆయన పొజిషన్ ఏంటో చెప్పండి, నాకు చాలా టెన్షన్ గా ఉంది. అసలు అంకుల్ ఉన్నారా లేదా? కూల్ డౌన్ బాయ్స్, మీ అంకుల్ చాలా బాగున్నారు. ఇప్పుడే అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చినంత ఫ్రెష్ గా ఉన్నారు. వెళ్ళి చూడండి. డాక్టర్ గారు, మా బావతో మేము మాట్లాడవచ్చా? మీరు ఆయనతో మాట్లాడచ్చు, దట్స్ ఇట్. పదండి. Oh.
చూడు వాయా